స్టార్టింగ్ ప్రే చేసుకుందాం. సర్వశక్తిమంతుడు అయిన తండ్రి, సర్వాధికారి మహోన్నతుడ మహాగణుడ, నీ బంగారు పాదములకు వందనాలు స్తోత్రము నాయన. మాకు నాయన మరొక నూతన దినమునిచ్చి ఉదయకాలం మొదలుకుని ఈ సమయం వరకు ప్రభా ప్రతి విధమైన పనుల్లో, ప్రయత్నంలో, చదువుల్లో, ప్రార్థనలో అన్ని విషయంలో మీరు తోడయండి తండ్రి. నీకు వందనాలు నాయన. ఈ సాయంకాల సమయంలో మా చిన్న బిడ్డలైన వారితో కలిసి మరొక పర్యాయము నాయన మీ నామంలో తండ్రి ఆనందించే కృపను, అనేక విషయములు నేర్చుకునే భాగ్యమును మాకందరికి అనుగ్రహించినందుకు నీకు వందనాలయ్యా. సకాలంలో మా చిన్న బిడ్డలైన వారందరినీ తీసుకుని వచ్చినందుకు నీకు ప్రణతులు ప్రభా. ఇంకా అనేకులనైనా వచ్చినట్లు మీ కృపా సహాయతను అనుగ్రహించండి. ప్రారంభం నుండి ముగింపు వరకు మీరు అధ్యక్ష వహించి నాయన చిన్న బిడ్డలైన వారికి ప్రభా మంచి నా తండ్రి ఆధ్యాత్మికమైన విషయముల్లో ప్రభా నీకు స్తోత్రం నాయన. నేర్చుకుని రాబో దినముల్లో నీ నామ మహిమార్థమై బలమైన నీ పనిని చేసేవారుగా ఒక్కొక్కరిని నాయన మీరు సిద్ధపరచుచున్నందుకు నీకు ప్రణతులు చెల్లించుకుంటూ నానయ్యా కృపని చూపించండి. ఎవరికి ఎలాంటి నాయన నెట్ ప్రాబ్లం అనేది లేకపోకుండా, ఇతరుల వల్ల ఎలాంటి ఇబ్బంది లేకపోకుండా తండ్రి ప్రతి ఒక్కరికి నాయన చక్కగా ప్రభా నెట్ కనెక్షన్ ఉండునట్లు మీ కృపా సహాయతను అనుగ్రహించమని వందనాలు నాయన. పాటల యందు, యాక్షన్ సాంగ్స్ యందు మీరు తోడయండి. బిడ్డలైన వారు చక్కగా పరిశుద్ధాత్ముడా మెమరీ వార్స్ చెప్పగలిగినట్లు కృపను చూపించండి. చిన్ననాటి తనంలో నేర్చుకున్న వాక్యాలు నాయన ముసలివారు అయినప్పుడు కూడా మర్చిపోరు కనుక ప్రభా మా బిడ్డలందరూ చక్కగా నాయన నీ వాక్యములో ప్రభా ఎదుగునట్లు మీరు సహాయం చేస్తున్నారయ్యా. నీకు ప్రణతులు నాయన. యాక్టివిటీస్ విషయంలో కూడా మీరు సహాయం చేస్తున్నారు. ఇంకను నాయన మంచి ఆరోగ్యమును, జ్ఞానమునిచ్చి దినదినము కూడా ప్రభా మా బిడ్డలు నీలో నిండుగా వర్ధిల్లునట్లు మీ కృపా సహాయతను అనుగ్రహించండి తండ్రి. దినము లెసన్ చెప్పుచున్న వారిని కూడా మీరు ముద్రించుకొని ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి సహాయం చేయమని, శాలేమయ్య గారిని, అక్కోళ్ళిద్దరిని అందరినీ కూడా దయగలిగిన మీ హస్తంలో పెట్టుకొనుచు మహోన్నతుడు మహాగణుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి కూడా ప్రైజ్ లాడ్. చిన్న చిన్న యాక్షన్ సాంగ్ తీసేద్దాం. నవ్వు రావాలి మన చిన్ని చిన్ని చేతులతో. మనం ఎంతెంత గొప్ప కార్యం చేస్తున్నాడు కదా దేవుడు. ఈ చిన్ని చేతులతో మనం దేవునికి సమర్పించుదామా పిల్లలు? సమర్పించేద్దాం, వచ్చేయండి.
चिट्टी चिट्टी चेतुलतो चिन्नी
ఈ చిట్టి చేతులతో మనం ఎంతో గొప్ప కార్యాలు దేవుడు చేస్తున్నాం మన కొరకు. ఈ చిట్టి చేతులతో మనం ఏమి ఇవ్వాలి దేవునికి? మీ జీవితాలు దేవునికి సమర్పించండి. అలాగే దేవుడు ఎన్నెన్నో ఎన్నెన్నో గొప్ప కార్యాలు మీ జీవితంలో కూడా చేస్తారు పిల్లలు. ఓకేనా? సింగీత సాంగ్ చేద్దాం, వచ్చేయండి. Online, no, send a school, Lord.
మా హీరో లాంటి హీరో ఇంకెవరైనా ఉన్నారా? మాకు పోటీ వస్తారా? అసలు మాకు పోటీ వస్తారా అక్కలు? చెప్పండి. ఇక్కడ రాము కానీ కర్మెల్ క్యాంపస్ లో మేమే. చూసుకుందాం. ఖ్యాతి, జాయ్, ఇంకెవరు? సెలీనా, ఇంకెవరు? ఖుషి. అక్కడ అక్కడ మీరు ఏమి వేస్ట్, మేమైతే అంతే అంతే అక్క, మనమే. వావ్, వెరీ గుడ్. ఆకాష్, ఇంకెవరున్నారు? అరే, ఆకాష్ లేడు, ఎవరు? జాయల్ లేడు, గగన్ లేడు, ఎవరు వద్దు. ఎవరున్నారు అక్కలు? అసలు ఏం పనిచేయరు. మేమే సూపర్ సూపర్ గా ఉంటాం. నేను శాలేమన్న, ప్రజల కల్పన గారు, మిన్నీ అక్క, నువ్వెవరి టీమ్? మిన్నీ నా టీము. మిన్నీ ఏంటి, ఎవరు ఎలా తీసుకుంటారు? లాక్కుంటాం. పెద్దకట్లా నువ్వు? హీరోస్ మరి ఇంటి దగ్గర నుంచి మేము అసలు గెంతుకుంటూ వస్తాం అక్క. మీరు ఇంట్లో గెంతుకుని రాగలరు? అసలు రానే రాలేదు. ఎగ్గురుకుంటూ వస్తాం మేము, ఎగ్గురుకుంటాం. జాయల్ టెసన్, ఇంకెవరున్నారు? జాయల్, యానీ, అబ్బబ్బ, ఖ్యాతి, గ్రీష్మ, రేచల్, అబ్బబ్బ, ఎంత మంది ఉన్నారు ఇక్కడ. హర్షిత, యశ్వంత్, సాయి, సంతోష్, అబ్బా వీళ్ళందరూ మా వాళ్ళు. అద్విత్, దోష్, ఎవరున్నారు అక్క? మీకు అత్తే ఒకళ్ళు ఇద్దరు అంతే నాకు ఈ ఫింగర్స్. కాదు, ఈ స్క్రీన్ లో ఉన్నాను చెప్పే నీ వెనకాల ఉంటారు, అక్కడికి వస్తే మా వెనక్కి వచ్చేస్తారు. అవునా ఆకాష్? ఇంతకు కనిపించలేదు ఆకాష్. అసలు ఏంటి ఏంటి అసలు ఆ సంగతి ఏంటి చెప్పు, మనమే కదా ఫస్ట్. చార్లెస్ మాత్రమే అంటున్నాడు అని, మందే మందే విజయం. చార్లెస్ విజయం ఎవరిది? మనదే కదా. హా, చిన్న చిన్న తమ్ముళ్ళది, చిన్న చిన్న చెల్లెలది, మాది, పెద్ద అక్కళ్ళు కాదు. చిల్డ్రన్, మనందరం కూడా బాగా బాగా ఎనర్జెటిక్ గా ఇక్కడి నుంచి ఎగురుకుంటూ సంతోషంగా మనం వెళ్ళాలి. ఓకేనా? సిద్ధంగా ఉన్నారు మీరు అందరూ? అందుకని ఓకే, అందరు మా పార్టీ. హదస్ నువ్వు కూడా మా పార్టీ అనుకో. అందరూ మీకు అసలు ఎవ్వరు లేరు. ప్రజల రాజేష్ అన్న, శాలేన్ అన్న, నేను, మన స్టేజ్ ఎక్కితే నిండిపోద్ది అనమాట. అసలు వెంటనే మేము లేకపోతే మీకు ఎక్కడ ఉంటుంది? ఏమి ఉండదు. మీకు ఏదో చిన్న ప్లేస్ ఇస్తాంలే ముందు. క్యాంపస్ అంతా మాదే హడావుడి కదా పిల్లలు. మన క్యాంపస్ అంతా ఐస్ క్రీమ్లు తింటూ, చాకోబార్ తింటూ, చాక్లెట్లు తింటూ, బిస్కెట్లు తింటూ, అబ్బా హడావుడి, బెలూన్స్ పట్టుకొని గంతులేస్తూ, అబ్బబ్బా ఎంత హడావుడిగా ఉంటుంది తెలుసా అక్క? మీరు బెలూన్ పట్టుకోలేరు, ఓ చాక్లెట్ తినలేరు, ఓ కోన ఇష్టం తినలేరు, ఇంకేంట ఏమి తినలేరు మీరు. మేమైతే ఇంకా అన్ని బాగుంటుంది అసలు తింటా ఉంటే. అయ్యోయ్, శాన్వికి నోరు ఊరిపోయింది, హదస్స కూడా అలా వెయిట్ చేస్తుంది, రేచల్, అమ్మో వీళ్ళందరూ చాలా ఐస్ క్రీమ్ అనేసరికి రూట్ మార్చేసేలాగా ఉన్నారు వీళ్ళందరూ. చాలా చాలా బాగుంటుంది, మా ఎంజాయ్మెంటే వేరుగా ఉంటది. సరేనక్క, ప్రజ్వలక్క, ప్రజ్వలక్క, నువ్వు అక్కడి నుంచి పట్టు, అక్కడి నుంచి అయి ఉంటాయి కదా, తెల్లగా ఉంటాయి కదా, అవి పట్టుకొచ్చి. అంతే మీకు అంతవరకు ఏమో కలర్ఫుల్ బ్లాక్ ఐస్ క్రీమ్ ఏంటనుకుంటావు పిల్లలు? ఏంటి చెప్పు, మిన్నీ అక్కతో కట్టి మాట్లాడకు మిన్నీ అక్క. నువ్వు మనం ఇంకా ఇంకా చూసాక మన పిల్లలు ఏమనుకున్నా సూపర్ ఎనర్జీ అక్క. ఎనర్జీ చూస్తారా మా ఎనర్జీ? జ్యోతి, ఏంటి మన ఎనర్జీ ఇంతే ఉంటుంది? ప్రజలకతో, శ్యామ్లకతో మన ఎనర్జీ ఎలా ఉంటుంది? ఇలానా ఇలానా చెప్పండి జాయ్, మనం ఇంతేనా? ఇంతేనా పైకి ఎత్తాను? ప్రజ్వల, ప్రజ్వల, ఇప్పుడు మళ్ళీ అడుగుతాను పిల్లలు, నిమ్మక్క, మిన్ని అక్క వాళ్ళ కన్నా మనం ఇంకా టాప్ లో ఉందామా? సూపర్ అని చూపించండి. రెండు రెండు అక్క, రెండక్క, రెండక్క. ఆ తర్వాత
వెరీ గుడ్ సన్వి, వెరీ గుడ్ సన్వి, మాటి మాట వెరీ గుడ్ అక్క సన్వి. అద్వితి చూసి వెరీ గుడ్ అక్క. చూద్దాం అక్క, అక్కడ కార్మెన్ కార్మెన్ కంపేస్తో చూద్దాం అక్క. క్యాష్ నువ్వు నాకు దొరుకుతావు, రెండు చేతితో ఇలా అంటున్నాడు, నువ్వు నాకు అక్కడ దొరుకుతావు. ఏమక్క పిల్లలు అందరం మా పార్టీ అక్క, పెద్దోడు అందరం వేరక్క, పిల్లలు అందరం ఓకే. పిల్లలు మెమరీ వాస్ చెకింగ్ వెళ్ళిపోదామా? హ్యాపీ హ్యాపీగా వెళ్దాం పిల్లలు, ఫాస్ట్ ఫాస్ట్ గా, హ్యాపీ హ్యాపీగా, ఫాస్ట్ ఫాస్ట్ కదా. నువ్వు మనం హైదరాబాద్ లో కలుసుకుందామా? చూపించు ఎక్కడ పెట్టేసో మర్చిపోయావా? అయితే మళ్ళీ వద్దాం, మళ్ళీ వద్దాం. జాయ్ రూత్ మనం ఎంజాయ్ చేద్దాం. జాయ్ ఆగస్ట్ కి నువ్వు అలా ఉండొద్దే, హెయిర్ స్టైల్ సూపర్ గా ఉండాలి హీరో లాగా. ఈ హెయిర్ స్టైల్ బాగాలేదు. చాక్లెట్లు ఐస్ క్రీమ్ తినరా? ఓకే అయితే సరే, మీకోసం మళ్ళీ వేరుగా ఉంటాయి. సూపర్ నా రూత్, చాలా చాలా బాగా చేసే, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, భలేగా ఉంది నాన్న, వెరీ గుడ్, సూపర్ ఉంది, వెరీ గుడ్ నాన్న. ఆయన ఎంత జ్ఞానం ఉన్న వారికి జ్ఞానం కాదు విశ్వాసం, ఆయన ఎంత విశ్వాసం ఉంచి వాడికి చనిపోయినా బతుకును. యోహాను 11:25. వెరీ గుడ్, సూపర్, బాగా చెప్పన్నా, గాడ్ బ్లెస్ యు అక్క. మరి వైశాఖ హాస్పిటల్ పోయిందక్క, అక్క వైశాఖ హాస్పిటల్ పోయిందక్క, ఎన్న మంది అక్కడ చాలా బాగలేని వాళ్ళు ఉన్నారక్క, ఆ కరోనా వైశాఖ అక్కకి వాళ్ళతో పోయి వైశాఖతో పోయిన వాళ్ళతో కూడా ప్రార్థన ప్రార్థన చేయండి అక్క. ఓకే నాన్న, ఈ రోజు పిల్లలు ఎగ్జామ్స్ కొరకు ప్రేయర్ చేయాలి, వైశాలి హెల్త్ గురించి కూడా ప్రేయర్ చేయాలి. ఓకే నెక్స్ట్ ఖుషి అండ్ జోషి ప్రేజ్ లార్డ్ అన్న, ప్రేజ్ లార్డ్ అక్క, వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న. God bless you, Sammy. Super. Wonderful. Wow, Nana. Chala bache, sir. Very good. Very good. Akka memory. Akka memory was chapter, Akka. Chepe, Nana. Jesus said, I am the resurrection and the life. He that believe in me, he died, had at he shall live. John 11:25. Super, Nana. Very good. Sir. Good boy. Very, very good.
వెరీ గుడ్ నాన్న. ఓకే సూపర్ గా చేసావు సెలీనా, బాగుంది. వావ్ సూపర్, చాలా బాగా చేసా సోన్ సెలీనా. అక్క జీవన్ చెడిపోయి లేచారు అక్క. వావ్ సా లాజరా జీవన్ కే అండ్ రిజరెక్షన్ అండ్ లైఫ్ John 11:25. Super Nana, God bless you. Well done. Thank you, Akka. Praise Lord, Akka. Praise Lord, Akka. Am I rewards, Akka? Very good. Very good. Very good. Very good. వెరీ గుడ్ నానా, చెప్తానక్కా. చెప్పానా అందుకు యేసు పునరుద్ధానుడు జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువారు చనిపోయినను బ్రతుకును. యోహాను సువార్త 11:25. అలీగా చెప్పావు చాస్, వెరీ గుడ్, వెల్ డన్, గాడ్ బ్లెస్ యు. ప్రైస్ లార్డ్ అక్క. ప్రైస్ లార్డ్. ప్రైస్ లార్డ్ అక్క. ప్రైస్ లార్డ్ నాన్న, చాలా చక్కగా చేసావు నాన్న, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. బాగుంది నాన్న, సూపర్ చక్కగా రాసుకున్నావు, గాడ్ బ్లెస్ యు. యోహాను సువార్త 11:25. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచు వాడు చనిపోయినను బ్రతుకు. సూపర్, వెరీ గుడ్. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ నాన్న. జ్యోతి. ప్రైజ్ ది లార్డ్ నాన్న. ప్రైజ్ ది లార్డ్ అక్క. జ్యోతి రావట్లేదు ఏంటి అక్క? అక్క కాలేజ్ కి వెళ్తుంది అక్క, ఫుల్ హోంవర్క్స్ ఇస్తున్నారు అక్క, తనకి ఎగ్జామ్స్ అప్పుడప్పుడు అవుతున్నాయి అక్క. ఓకే మ్యామ్. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. యోహాను సువార్త 11:25. వెరీ గుడ్ నాన్న. ప్రైస్ ది లార్డ్ అక్క. ప్రైస్ ది లార్డ్ గ్రీష్మ. చక్కగా డ్రా చేశాను నాన్న, సూపర్. యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యొద్ద వచ్చువారు ఎన్నకు చనిపోరు. యోహాను 11:25. మరొకసారి బైబిల్లో చూసి చక్కగా చదువు, ఓకేనా? గాడ్ బ్లెస్ యు నాన్న. అక్క క్యాతి చూపిస్తాడక్క. క్యాతికి రాసి పెడుతున్నావా ఇప్పుడు జ్యోతి? ఏమైంది ఖ్యాతి? ఖ్యాతి ఏంటి సంగతి? ఏంటి రా, చెప్తాను నేను, చెప్తాను కదా. అందుకే అలిగాడు. తీరు ఇలా, నువ్వు నీకెవరు హోంవర్క్ చేసి పెట్టలేదు అసలు, ఎందుకు చేయలేదు ఏంటని చెప్తాను, నువ్వు ఇలా పిలుస్తున్నారు ఖ్యాతి.
ఏమేం చెప్పిల్లరా నువ్వు నాకు చెప్పు ఎంత బాగా యాక్షన్ సాంగ్ చేస్తావు తెలుసా నీ ఇలాగ ఎవ్వరు చేయలేదు అసలు కొంచెం లేట్ అయిపోయింది అక్క హోంవర్క్ చేసేసరికి లేట్ అయిపోయింది మేమిద్దరం కంగారు కంగారుగా చేసేసాం అక్క వాడికి చేయలేదు చూస్తావా మరి ఫస్ట్ మేము చూపించాలి మా తర్వాత మీరు చూపించాలి కదా ఫస్ట్ మనకి ఇవ్వలేదు కదా ఖ్యాతి రాను చెప్తాను నువ్వు రాకు మాట్లాడదాం వాళ్ళతో అసలు గ్రీష్మని నోరు పెద్దది ఎవరివో చెప్పినప్పుడే చిన్నగా వస్తుంది మన ఎంత అన్యాయం జరిగిపోయిందో మిన్ని అక్క మనకు అన్యాయం జరిగిపోతుంది అక్క మన పిల్లల్ని ప్రక్కన పెట్టేస్తున్నారు వీళ్ళు అసలు అవునక్క అసలు బాగాలేదు మరి ఏమైనా జ్యోతి జ్యోతి వచ్చారా చెప్దావరా అక్క పని రేపటి నుంచి ఫస్ట్ ఖ్యాతికి ఇచ్చేయండి ఖ్యాతి చూపిస్తాడు ఖ్యాతి మనం చూపించాలి హీరో కదా నువ్వు మళ్ళీ పాయింట్స్ మిస్ అయిపోతే మనకి మనమే ఫస్ట్ ఉండాలి ఫస్ట్ ప్లేస్ లో మనమే ఉండాలి కదా చూపించే మరి మళ్ళీ మనకు పాయింట్స్ మిస్ అయిపోతాయి ఖ్యాతి పాయింట్స్ కావాలా వద్దా ఖ్యాతి నీకు పాయింట్స్ కావాలి కదా నువ్వు మంచివాడు కదా ఏసై మాటలు వింటాడు ఖ్యాతి గుడ్ బాయ్ సూపర్ ఉంది నీ హోంవర్క్ నీ హోంవర్క్ అక్క చూపించేసిందా ఎంత చూపించిందా అక్క అసలు ఫస్ట్ మేము చూపించకుండా కదా ఖ్యాతి రేపు నువ్వే ఫస్ట్ వచ్చాయి వచ్చినా వస్తావా తమ్ముడు చూపించు ఖ్యాతి నుంచి నేను అక్కడ నేర్చుకుంటాను అక్క ఇప్పటి నుంచి అలిగాడా ఖ్యాతి అలిగాడా ఓకే ఓకే అప్పుడప్పుడు మేము అలాగే ఉంటాం ఓకే ఓకే నాన్న గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ యు ఖ్యాతి ఓకే చాలా మంది ఉన్నారు కదా చాలా చక్కగా చేసావు నాన్న భలేగా చేసావు వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు చక్కగా రాసావు కూడా బాగుంది నాన్న జీసస్ సెడ్ ఐ యామ్ ద ఫిజికల్ స్ట్రెంగ్త్ and the life he that believes in me though he is dead yet he shall live John 11:25 super god bless you angel very good నీ బైబిల్ చాలా బాగుంది నాన్న వెరీ గుడ్ డాక్టర్ జోయల్ బైబిల్ ఓకే రోహిణి బాగున్నావా రోహిణి వెరీ గుడ్ నాన్న పునర్ధానమును నేనే నా యందు విశ్వాసం ఉంచి వాడు చనిపోయినను బ్రతుకును యోహాను 11:25 ప్రైస్తలు వెరీ గుడ్ నాన్న వెల్ డన్ గాడ్ బ్లెస్ యు రోహిణి నువ్వు ఫామ్ ఫిల్ చేసావా చేయలేదక్క వస్తావా 500 డేస్ కి మరి ఫిల్ చేయాలి కదా గబగబా చేసేసాయి ఓకే ఓకే గాడ్ బ్లెస్ యు నాన్న నెక్స్ట్ సన్వి ప్రైజ్ లార్డ్ అక్క ప్రైజ్ లో నాన్న అక్క హోంవర్క్ అక్క చక్కగా చేసా నాన్న సూపర్ గా ఉంది చాలా బాగుంది అక్క మెమరీ వర్స్ చెప్తాను అక్క చెప్పేసాను జీసస్ సెడ్ టు హర్ ఐ ఆమ్ ద రిజరెక్షన్ అండ్ లైఫ్ హూ ఎవర్ షాల్ బిలీవ్ ఇన్ హిమ్ ఈవెన్ దో హీ డైస్ హీ షాల్ లివ్ John 11:25 ప్రైస్ ద లార్డ్ అక్క వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యు
థాంక్యూ అక్క. హాయ్ పిల్లలు. చనిపోయినను బ్రతుకును. Super Nana. Praise the Lord. God bless you all. Praise La Nana. Pramina, praise the Lord. Praise Lord. జీవమును నేనే నాయందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. యోహాను 11:25. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు నాన్న. గాడ్ బ్లెస్ యు నాన్న. రేచెల్. రేచెల్. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ నాన్న. చాలా రోజులైంది రేచెల్ నిన్ను చూసి. వా నాన్న చాలా చాలా బాగుంది. వెల్ డన్. థాంక్స్ అక్క. చెప్పు నాన్న మెమరీ వర్స్. చెప్పు మెమరీ వర్స్ అక్క. జీసస్ సేడ్ I am the resurrection and the life. He that believeth in me, though he is dead, yet he shall live. John 11:25. Very good, Nana. God bless you. Thanks, Akka. Roju Raval Sunday School, okay, na? Astan Akka Ipunanchi. Okay, God bless you. Thanks, Akka. ప్రిస్కిలా ప్రెసెస్ చాలా రోజులైందన్నా మిమ్మల్ని కూడా చూసి. ప్రెస్ లాయ్. ప్రెస్ లాడ్ అక్క. ప్రెస్ లాడ్ ప్రిస్కిలా. బాగున్నా చక్కగా. Jesus said, I am the resurrection and the life. He that believes in me, though he is dead, yet he shall live. John 11:25. Very good, Nana. God bless you. Persis. Help me, na? Nisi. Members, cheptava, Persis. Nechukale, Akka. ఓకే నెక్స్ట్ టైం నేర్చుకొని రావాలి. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ బోత్. అనియన్ గ్రేస్. ప్రైజ్ ది లార్డ్ నాన్న. ప్రైజ్ ది లార్డ్. వావ్ చాలా నీట్ గా చక్కగా పెద్దగా కనిపెట్టేటట్టు చక్కగా రాసుకున్నారు. రివర్స్ లో పెట్టు. యస్ సూపర్ నాన్న. వావ్ ఇది కూడా బాగుంది. చాలా బాగా చేశారు నాన్న. చెప్తారా మెంబర్స్? చెప్పండి. Jesus said, the resurrection and the life. Whoever believes in me will live even though he is dead. John 11:25. నాన్న ఒక్కసారి మరొక్కసారి బైబిల్లో చూసి ఒకసారి చదువు. ఓకేనా? Very good. God bless you both. Thank you, Akka. Jason and Joel. Praise the Lord. Praise the Lord, Nana.
నీ వాయిస్ వినిపించట్లేదు. వా నువ్వే గీసావా జోయల్? ఎంత చక్కగా గీసారో. వా సూపర్ గా ఉంది. He who better in me. John 11:25. Wow, super Dana. God with you. John and Jason, God bless you both. Next account. Chinu and Chintu. Praise Lord. Praise Lord. Praise the Lord, Akka. Lord, Akka. Nana. Homework first, Akka. Chuchu, pichu first. Kodhi ka ting, kitak dipto ha? Yes. Chala ba chesa. Chala ba chesa, Nana. Super ka chesa. Nu kada super ka chesa. Very good. Ka prayer notes, Akka. Very good, Nana. Den gurinchi prayer chesa. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే నా యందు విశ్వాసం ఉంచిన వారు చచ్చిపోయెను బ్రతుకును. జాన్ యోహాను 11:55. Very good, Nana. God bless you. 25. Akka, cheppu, Nana. Anduku Yesu punaruddhanamunu jeevamunu nene naa yendu vishwasamunchu chanipoyenu bratukunu. Yohanu 11:25. Very good, Nana. Chala baa chepparu. Very good. Praise the Lord, Akka. Praise the Lord. Sharon, praise the Lord. Praise the Lord. God bless you, Tammy. Yohanu 11:25. And the PS Pundundanga Jeevamunu Nene Nayanu Vishwasam Unchu Vaaru Chanipoyina Bratukunu. Yohanu 11:25. Very good, Nana. God bless you. Join the picture, Gada. I'm covering the homework. You pitch no all, Nara. Okay. Inglina. Praise Lord, Inglina. Praise the Lord. Praise the Lord, Nana. Akka memory was John 11. Jesus said, I am the resurrection and the life. He that believes in the me through his died, yet he shall live. John 11:25. Nana Marokka sir Bible lo chusi inko sa chadu. Okay na? Okay, Akka. Very good, Nana. God bless you. Huma Akka. ఖుషి కాదక్క తన కింద ఆడుకోనికి వెళ్ళింది అక్క. ఇంకా ఇది నా హోంవర్క్ ఇంకా నా మెమరీ వర్క్స్ అక్క. వావ్ చాలా బాగా చేసావు. వెరీ గుడ్. థ్యాంక్ యూ అక్క. గాడ్ బ్లెస్ యూ నాన్న. థ్యాంక్ యూ అక్క. అక్క పిల్లలు చాలా చాలా బాగా చేస్తారు. వండర్ఫుల్ నానా. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80,000. Wonderful. Chala chala bhai. Bless you. Thank you, Minni Akka. Matthadga time ayindi kada. Okay, pillalu. Aithe manam lesson lokki velipodama. Inka emanunda akka prajalakka? Okay, lesson lokki velipodama aithe. Ah, veldamu aithe velli. Forms fill chesnole evaru fill cheyaledu. Okka sari hand raise cheyandi. Hand raise cheyandi nanu okka sari. Inka entha mandi unnaro ento chuddam. Priscilla passes. Annie Grace Wall చేయలేదు. Rohini చేయలేదు. Rohini చేయలేదు. Angelina. Priscilla passes. Kese nana ee roju mari meeku em doubts unnaya? Akka mem raavatledu akka. Ye oorlo unnaru meeru?
హైదరాబాద్ లో ఉన్నాం అక్క. అక్కడే ఉన్నారు కదా, మరి ఇంకేమి? డాడీ వద్దన్నారు అక్క. డాడీ కూడా వస్తే శాలోమ్ ని ఎవరు చూస్తారని డాడీ వద్దన్నారు. ప్రేయర్ చేద్దాం. దేవుడు అక్క అక్క నిన్న రాత్రి మమ్మీ డాడీని అడిగి అన్ని ఫిల్అప్ చేశాను అక్క, కానీ నెట్ ప్రాబ్లమ్ తో సబ్మిట్ చేయలేకపోయాను అక్క. ఓకే, ఈరోజు సబ్మిట్ చేద్దిగా, సరేనా? వెరీ గుడ్. అందరు కూడా సబ్మిట్ చేసిన వాళ్ళని కూడా ప్రేయర్ చేయాలి, ఇంకా ఎవరైతే చేయలేదో వాళ్ళు కూడా ప్రేయర్ చేస్తే అన్ని అందరికి దేవుడు అనుకూలపరుస్తాడు, సరేనా పిల్లలు? మనందరం కూడా ఆ 3 డేస్ అక్కడ ఉండేలాగా మనం ప్రేయర్ చేసుకుందాం, దేవుడు మనకి సహాయం చేస్తాడు. చాలా చాలా బాగుంటుంది పిల్లలు, వండర్ఫుల్ గా ఉంటుంది ఆ క్యాంప్. మరి చిల్డ్రన్స్ ఈ క్యాంప్ మరి ఇంతవరకు మన ఈ 1 ఇయర్ అంతా మిస్ అయిపోయింది కదా, అందరం కలుసుకోలేదు కదా పిల్లలు, మీరు వీబ్యాస్ లకి వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళలేదు కదా, అందరం కలిసి ఒకే కాంపౌండ్ లో కలుసుకొని అందరం కలిసి వీబ్యాస్ చేసుకోవాలి కదా పిల్లలు. అంతేకాకుండా మరి అన్న మన కోసం చాలా చాలా ఏర్పాట్లు చేస్తున్నారు, మరి వాటన్నిటిని మనం చూడాలి, ఎంజాయ్ చేయాలి, దేవుని మహిమపరచాలి. మనకి ఇన్ని రోజులు దేవుడు మనకి కృప చూపించి సండే స్కూల్లో ఇలా కలుసుకోవడానికి, ఎన్నో వాక్యాలు నేర్చుకోవడానికి, పాటలు నేర్చుకోవడానికి ఎంతో సహాయం చేసిన దేవుని మనం మహిమపరచాలి కదా పిల్లలు. కాబట్టి మనం అందరం అక్కడికి వెళ్దాం, ప్రయత్నిద్దాం. అయితే కొంతమంది ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతా ఉన్నారు, వాళ్ళ ఇంట్లో అక్క నాకు స్టక్ అయిపోయిందేంటి? వస్తున్నా, నువ్వే చెప్తున్నావు. మరి కొంతమంది ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతా ఉన్నారు, కొంతమంది మీరు బాగా చదివితేనే కానీ పంపించమని పేరెంట్స్ చెప్తా ఉన్నారు. కాబట్టి మీరు స్టడీస్ ని కూడా మనం నిర్లక్ష్యం చేయకూడదు పిల్లలు, నెగ్లెక్ట్ చేయకుండా అవి కూడా మీరు బాగా చదవండి. బాగా చదివి అందులో కూడా ఫస్ట్ రావాలి, ఇందులో కూడా ఫస్ట్ గానే ఉండాలి మనం. ఎందుకంటే దేవుని యందు భయభక్తులు గలవారు ఇలాగన ఆశీర్వదించబడతారు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలము అని చెప్పాడు. కాబట్టి మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనకు అన్ని సమకూరుస్తారు దేవుడు, సమస్తము సమకూడి జరుగును అని ఉంది. కాబట్టి మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. ఒక్కటే ప్రార్థన, 3 పాయింట్స్ ఉన్నాయి. ఆ 3 పాయింట్స్ లో మొదటిది ఏంటి అని అంటే ప్రార్థన. సెకండ్ పాయింట్ ఏంటి? ప్రార్థన. థర్డ్ పాయింట్ ప్రార్థన. ఇంకా వేరేది మనకు లేదు పిల్లలు, ఏదైనా ప్రార్థన చేస్తేనే అన్ని మనకు సమకూరుస్తారు దేవుడు. కాబట్టి మనందరికీ ఆశ ఉంది అక్కడికి వెళ్ళాలి, కలవాలి, అందరం కలిసి దేవుని మహిమ పరచాలి ఎంత సంతోషంగా అని. కాబట్టి మనందరం కూడా ప్రార్థన చేద్దాం. ఇప్పుడే ఒకరు ప్రార్థన చేస్తున్నారు, తప్పుడు నేను వాక్యంలోకి వెళ్తాను. ప్రజలక్క, పిల్లలకి ఎగ్జామ్స్ గురించి, వాళ్ళ పేరెంట్స్ పర్మిషన్ గురించి, అక్కడ ప్రోగ్రామ్ గురించి స్పెషల్ ప్రేయర్ ఎవరు చేస్తారు? హల్లెలూయా, హల్లెలూయా, స్తుతి స్తుతి స్తోత్రం పెగల ప్రభా నాయన తండ్రి, మంచి సమయమును బట్టి నీకే కృతజ్ఞతలు పెగల ప్రభా నాయన తండ్రి. మాలో నాయన తండ్రి చాలా మందికి ఎగ్జామ్స్ జరుగుతుండగా తెగల ప్రభా, వాళ్ళ ఎగ్జామ్స్ లో నాయన తండ్రి మీరే నాయన తండ్రి వారికి తోడుండండి తెగల ప్రభా. అలాగే నాయన తండ్రి 500 డేస్ కి నాయన తండ్రి మేమందరము కలుసుకునేలాగున నాయన తండ్రి నీవే చూడము తెగల ప్రభా. అందుకు నాయన తండ్రి మా పేరెంట్స్ నాయన తండ్రి మమ్మల్ని మమ్మల్ని పంపించేలాగా చూడండి తెగల ప్రభా. మేము చేసేలాగా చూడండి దేగల ప్రభా. వచ్చేయా నాయన తండ్రి. అలాగే నాయన తండ్రి చాలా మంది హాస్పిటల్లో బాధపడుతున్న నాయన తండ్రి, మేము ఇక్కడ నాయన తండ్రి మంచిగా ఉన్నామంటే దేగల ప్రభా మేము గొప్పవారము కాదు నాయన తండ్రి, కానీ నాయన తండ్రి నీవు మమ్మల్ని ఎన్నుకున్నావు కాబట్టి నాయన తండ్రి మేము ఇక్కడ సజీవులుగా నాయన తండ్రి మంచిగా ఉన్నాము దేగల ప్రభా. వచ్చేయా అయినా నాయన తండ్రి దగ్గర ప్రభా, హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరూ నాయన తండ్రి మీరే నాయన తండ్రి ముట్టి స్వస్థపరచండి నాయన తండ్రి దగ్గర ప్రభా. వారు నాయన తండ్రి దగ్గర ప్రభా సజీవులుగా ఉండి నాయన తండ్రి దేవుడు ఎవరో నాయన తండ్రి తెలుసుకునేలాగా నాయన తండ్రి వారిని మీరు చేయండి దగ్గర ప్రభా. అలాగే ప్రోగ్రామ్ కి ప్రతి ఒక్కరు అటెండ్ అయ్యి నాయన తండ్రి అక్కడ ఉన్న దాన్ని బట్టి నాయన తండ్రి మేము చూసి నాయన తండ్రి మరింత జ్ఞానము పొందేలాగా చూడము దగ్గర ప్రభా. వేసే నాన్న తండ్రి అక్కడ ఉన్న ప్రతి ఒక్క బొమ్మ నాయన తండ్రి మేము చూస్తుండగా దగ్గర ప్రభా మాకు మరింత ఎక్కువ జ్ఞానంను మీరు మాకు దయచేస్తారని నాన్న తండ్రి మేము అనుకుంటున్నాం దగ్గర ప్రభా. అలాగే నాయన తండ్రి మా ఎగ్జామ్స్ లో నాయన తండ్రి మాకు మంచి మార్కులు వచ్చేలాగా చూడము దగ్గర ప్రభా. నాన్న తండ్రి ఆ సబ్జెక్ట్ మాకు మంచిగా అర్థమయ్యేలాగా చూడము దగ్గర ప్రభా. వేసి అలాగే అందరి హెల్త్ ని మీరే కాపాడమని చిన్న ప్రార్థన చేసినామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నాకు ఇప్పుడే ఒక తలంపు వచ్చింది. రోహిణి ప్రేయర్ చేస్తా ఉంటే నాకేమనిపించింది అంటే ఒక ఆలోచన వచ్చింది. ఎప్పుడు కూడా శ్యామక్క మేము కూడా వివిఎస్ చేసినప్పుడు ఫైనల్ డే వచ్చేసరికి
ఆ లెసన్ లో నుంచి ఏదైనా కానీ పిల్లలు ప్రెజెంటేషన్ చేయాలన్నమాట అక్కడ. అందుకని నాకేమనిపించిందంటే ఇప్పుడు ఎవరైతే అక్కడికి కన్ఫర్మ్ గా వస్తున్నానని చెప్తారో వాళ్ళకి కొన్ని ప్రాజెక్ట్స్ చేయమని చెప్తాం. మీకు సమ్మర్ హాలిడేస్ వస్తాయి కదా ఎగ్జామ్స్ అన్ని అయిపోయిన తర్వాత అప్పుడు మేము చెప్తాం పిల్లలు మీకు ఏ వర్క్ చేయాలని. ఇప్పుడు మీరు ఏం టెన్షన్ పడక్కర్లేదు ఏమీ లేదు. ఒక్కొక్కరికి ఇప్పుడు 10 కమాండ్మెంట్స్ గురించి విన్నారు, ఆ తర్వాత ఇప్పుడు అక్క ఒక లెసన్ పావుల గురించి విన్నారు, మిన్నీ అక్క ఒక లెసన్, బెనెట్ ప్రజల అక్క అందరు కూడా లెసన్స్ చెప్తున్నారు కదా, అందులో నుంచి మీకు మేము ఏదో ఒకటి ప్రాజెక్ట్ దాన్ని మీరు చేసుకుని అక్కడికి వచ్చి అక్కడ మీరు చెయ్యాల సరేనా. మీరు అందరు చూపించాలి పిల్లలు, అది చాలా చాలా బాగుంటుంది. ఎందుకో ఇలా ప్రయత్నం చెప్పండి ఒకసారి అనుకుంటున్నారా మీరు అందరూ? చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది అలా చేస్తే. ఎందుకంటే మన ఊరికి ఇల్లు అక్కడ నిలబడి అలా వచ్చేసి కాదు, కానీ మనం అక్కడ చేసిన చూపిస్తే చాలా బాగుంటుంది. సపోజ్ బండ మీద ఇల్లు, ఇసుక మీద ఇల్లు ఉంది కదా, అది కూడా మనం తయారు చేసి అక్కడ చూపించాలి. అలాగే అందరికి కూడా ఒక 5 మినిట్స్ ఇస్తాం అందరు లైన్ లో, అట్లా మీరు చూపించేసి అక్కడ పెట్టేసి అట్లా వెళ్ళాలి. అది పేరెంట్స్ అది చూసినప్పుడు చాలా బాగుంటుంది పిల్లలు. చాలా మంది ఫేస్బుక్ లో చూస్తున్నారు, యూట్యూబ్ లో చూస్తున్నారు కాబట్టి అది అలా లైఫ్ ఉంటుంది కదా. కాబట్టి మీకు అప్పచెప్తాము ఎప్పుడంటే మీ ఎగ్జామ్స్ అయిపోయిందని సమ్మర్ హాలిడేస్ లో, ఓకేనా? కాబట్టి మీరు టెన్షన్ పడకండి, ఎవరికి అప్ప చెప్పిన పని వాళ్ళు చేద్దాం, ఓకేనా శమక్క? ఓకే, ఎలా చేయాలో కూడా మనమే చెప్పేద్దాం. ఎలా చేయాలి అన్ని నేను చెప్తాను. ఇప్పుడు సపోజ్ రీసెంట్ గా 10 కమాండ్మెంట్స్ లెసన్ జరిగింది కదక్క, ఆ లెసన్ లో నేను బుక్ చూపించాను, పప్పెట్స్ మెథడ్ చూపించాను, ఇంకేవో చేస్తాను. మీకు ఇంకా ఏదైనా న్యూ థాట్స్ వస్తే దాన్ని మీరు అలాగే ప్రిపేర్ చేసుకుని వచ్చి అక్కడ మీరు 10 కమాండ్మెంట్స్ చాలా ఈజీగా మీరు చెప్పొచ్చు అనమాట. అలా మీరు చెప్పడం అందరికి తెలియపరచడం చాలా బాగుంటుంది. అలాగే ఇంకా ఎగ్జాంపుల్ ఏదైనా ఇంకొక లెసన్ కూడా మీరు తయారు చేయొచ్చు. మీరు అనుకున్నట్టుగా నేను ఒకసారి దొరక లెసన్ చేసినప్పుడు అట్లా తయారై ముందుకు వచ్చాను. ఇంకా చాలా ఉన్నాయి, సడన్ గా నేను అది చెప్పలేకపోతున్నాను, కానీ అలా మనం నేర్చుకున్న లెసన్ లో నుంచి మీరు ప్రజెంట్ చేయాలి అక్కడ, ఓకేనా? ఓకే అక్క. సపోజ్ నేను మీ యొక్క లాజర్ గురించి చెప్పారు కదక్క, అలా ఒక లైన్ ఇలా 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 కట్లు వేసేసుకోవాలి. అక్కడికి ఏసై వస్తారు, లాజర్ రా బయటకు అనగానే అది ఇలా నడుచుకుంటుంది, చాలా వండర్ఫుల్ గా ఉంటుంది. ఓకే, ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు అలా ప్రిపేర్ అయ్యనుకోండి ఎంత బాగుంటుందో తెలుసా? ఊహించుకోండి ఒకసారి ఎంత బాగుంటుంది ఇలా ఇలా కట్టేస్తుంది, కనిపిస్తుంది నాకు. ఓకే, ఇలాగ ఇలాగ మొత్తం అంతా ఇలా కట్టేస్తుంది, ఇలా టైట్ గా ఉంటుంది అనమాట. అక్కడ పిలవండి మరి ఎవరైనా, లాజరు బయటికి రా, లాజరు. అప్పుడు ఎవరో చేతులు చేస్తున్నారు అనమాట కట్లు. వావ్, ఏంటి ఏసయ్యా, ఏసయ్యా చూస్తున్నాను, నేను అంతా చూస్తున్నాను, బ్రతికే ఉన్నానా? నేను చప్పట్లు కొడుతున్నాను మరి. అలాగా ఆ రోజు లాజర్ అలా బయటకు వచ్చి అట్లా ఒకేసారి అంతా చూస్తే ఎంత బాగుంటారు పిల్లలు. అలా దేవుడు చేసిన ఆశ్చర్యకార్యాలు మనం చేసి చూపించచ్చు, గాలి తుఫాను ఆపినట్లుగా మనం చేసి చూపించచ్చు, చాలా చాలా ఉన్నాయి. కాబట్టి మేము మీకు సెలెక్ట్ చేసి ఏదైతే బాగుంటుందో కూడా మీకు ఇస్తాం, ఓకేనా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఈ ఆలోచన గురించి మన అందరు కూడా ప్రార్థన చేద్దాం. మీ అందరి దగ్గర మీ బైబిల్స్, మీ వర్క్ బుక్స్, మీ పెన్ అన్ని మీ దగ్గర ఉన్నాయనుకుంటున్నాను, వాటర్ బాటిల్ కూడా ఉన్నది అనుకుంటున్నాను. అయితే ఒకరోజు సడన్ గా వస్తారు పిల్లలు చెక్కింగ్ కి, ఉంటాయి కదా మీ దగ్గర? ఓకే, చెక్కింగ్ కి వెన్నీ అన్ని వచ్చేస్తాడు ఒకరోజు, వచ్చేసినప్పుడు మీరు అందరు చూపించాలి. సరే, చాలా టైం అయిపోయింది కాబట్టి చిన్న ప్రార్థన చేసుకుని మనం వాక్యం నేర్చుకుందాం పిల్లలు. సకల ఆశీర్వాదాలకు కారణమూత్ర మీ యొక్క ఘనమైన నామమునకు వందనములు ప్రభు. ఇంతవరకు మీ మా మధ్యలో ఉన్నందుకు నీకు వందనములు. వాక్యం నేర్చుకోబోతుండగా నీ అభిషేకాన్ని నాపై ఉంచండి, మా అందరిపై ఉంచండి, మీరే మా అందరితో కూడా మాట్లాడమని మమ్మల్ని సరి చేయమని యేసు నామములు అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైస్తున్నారు పిల్లలు, గాడ్ బ్లెస్ యూ. నాకేమి అందరి దగ్గర బైబిల్స్ ఉన్నాయి కదా, ఒకసారి బైబిల్ తెలుద్దామా? 1వ తెస్సలోనికయులకు రాసిన పత్రిక, మరి న్యూ టెస్టమెంట్ లో పెద్ద బైబిల్ అయితే 187. మరి న్యూ టెస్టమెంట్ చిన్నవి ఉన్నాయి కొంతమంది దగ్గర, చూసుకోండి, ఇండెక్స్ చూడండి. లేకపోతే 1వ తెస్సలోనికయులకు రాసిన పత్రిక, ఇస్తారా? ఇండెక్స్ చూడనా లేకపోతే జాయల్ ఇండెక్స్ చూడు లేకపోతే వస్తుంది. ఓకే, మరి వెళ్ళిపోదాం. అయితే 5వ అధ్యాయము
పదిహేనవ వచనం ఉంది కదా, దానికి అలా కిందకు వస్తే అక్కడ ఉంటారు పిల్లలు. గీతలు రెండు ఉన్నాయి, అది ఒక్కొక్క చోట అట్లా వేయడం, ఒక్కొక్క చోట కరెక్ట్ గా వేస్తారు అన్నమాట. ఇక్కడ ఏంటంటే డాష్ పెట్టాడు కాబట్టి వచనాలు మనకి అర్థం కాకుండా ఉంది, కానీ మాది 16, 17, 18 వచనాలు అన్నమాట. అయితే ఇక్కడ చూడండి, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయం అనంది కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి. కనిపించిందా మీకు? ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయం అనంది కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి. మీరు ప్రార్థన చేస్తున్నారు ప్రతి విషయంలో కూడా పిల్లలు ప్రార్థన చేస్తున్నారు. నిజంగా మనం బయటకు వెళ్ళినప్పుడు ప్రార్థన చేయాలి, ఇంటికి వచ్చేసినప్పుడు ప్రార్థన చేయాలి, భోజనించేటప్పుడు ప్రార్థన చేయాలి, పడుకునేటప్పుడు ప్రార్థన చేయాలి, లేవగానే ప్రార్థన చేయాలి, ఏ అకేషన్ బయటకు వెళ్ళినా ప్రార్థన చేయాలి, చర్చికి వెళ్తుంటే ప్రార్థన చేయాలి, తిరిగి వచ్చేసాక ప్రార్థన చేయాలి. ప్రతి విషయంలో కూడా మనం ప్రార్థన చేయాలా? అంతేకాకుండా ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలి. థ్యాంక్ యూ అని మనం చెప్తా ఉండాలి పిల్లలు, సరేనా? అసలు ఎవరు ప్రార్థన చేస్తారు ఏంటో మనం విందామా, చూసేద్దామా పిల్లలు. ఈ రోజు ఏంటి లెసన్? అక్క ఓకేనా? అక్క ఓకే, పెద్ద వచ్చాయి. ఓకే వచ్చింది వచ్చింది. బానే ఉంది. ఓకే ఓకే పిల్లలు. గ్రేట్. అసలు ఈ ఊర్లో బ్రిస్టాల్ ఇంగ్లాండ్ 1832. అసలు ఏంటి బ్రిస్టాల్ ఏంటి, ఇంగ్లాండ్ ఏంటి, అసలు ఏంటి కథ చూద్దామా? హా రాబర్ ఆఫ్ ద క్రూయల్ స్ట్రీట్. ఎవరు ఈ దొంగ? ఎవరు అసలు ఎందుకు చేశాడు? ఇలాంటి వ్యక్తి గురించి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఏంటి అసలు ఈరోజు చూద్దామా పిల్లలు? అసలు ఏంటి అసలు ఈయన ఎవరు, అసలు ఈ వ్యక్తి ఎవరు, ఎందుకు వచ్చాడు ఇక్కడికి, ఈయన ఎక్కడున్నాడు అసలు? 27 సెప్టెంబర్ 1805 జర్మనీలో ఈయన పుట్టారంట. పేరెంట్స్ ఎవరంటే జోహాన్ ఫ్రెడరిక్ ముల్లర్, సోఫీ ఎలోరిన్ ముల్లర్. మరి ఈయన ఇక్కడ పుట్టారు, వాళ్ళ పేరెంట్స్ గురించి మనకు తెలిసింది. అసలు ఎవరు పుట్టారు, ఎందుకు ఆయన మనం తెలుసుకోవాల్సిన అవసరత ఏంటో మనం చూద్దాం పిల్లలు. ఈ చిన్న ఈ బ్లాక్ అండ్ వైట్ లో ఉంది కదా పిల్లలు, ఇది అప్పుడుది అనమాట పిల్లలు, 1805 లో ఉన్న ఇల్లు అనమాట ఫోటో. తర్వాత ఇట్లాగా మోడల్ చేసేసారు అనమాట. ఈ కలర్ ఫోటో కలర్ గా ఉంది కదా, ఇప్పుడు బాగుంది కదా. అయితే ఇక్కడ చూద్దాం పిల్లలు. హీ వాజ్ ఎ క్రిస్టియన్ ఎవాంజలిస్ట్, డైరెక్టర్ ఆఫ్ ద Ashley Down Orphanage in Bristol, England. ఈయన ఒక ఆర్ఫనేజ్ కి డైరెక్టర్ గా ఉన్నారు పిల్లలు. హీ ఎస్టాబ్లిష్డ్ 117 స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేశారు. తర్వాత పిల్లలు, విచ్ ఆఫర్డ్ క్రిస్టియన్ ఎడ్యుకేషన్ టు మోర్ దాన్ 120,000 పిల్లలు. అంత మందికి ఎడ్యుకేషన్ ఇచ్చారు అసలు ఎవరు? దీని గురించి మనం తెలుసుకోవాల్సింది ఏంటి? ఈ క్రిస్టియన్ ఎవాంజలిస్ట్ ఎవరు, ఈ డైరెక్టర్ ఎవరు తెలుసుకోవాలన్నదా పిల్లలు? మీకు తెలుసుకోవాలందా ఈ డైరెక్టర్ ఎవరో తెలుసుకోవాలందా, ఈ ఎవాంజలిస్ట్ ఎవరో తెలుసుకోవాలందా పిల్లలు? ఈయన ఇంకా ఏం చేశారంటే చాలా బుక్స్ కూడా రాశారు పిల్లలు. నేను కొన్ని పుస్తకాల పేర్లు ఇక్కడ రాశాను, కానీ ఇంకా చాలా చాలా ఆయన రాశారు పిల్లలు. ఏంటి? ఆన్సర్స్ ఆఫ్ టు ప్రేయర్, రిలీజ్ ద పవర్ ఆఫ్ ప్రేయర్, ద లైఫ్ ఆఫ్ ట్రస్ట్, కౌన్సిల్ టు క్రిస్టియన్స్. ఇంకా ఇంకా చాలా చాలా బుక్స్ కూడా ఉన్నాయి పిల్లలు. ఈయన ఈ కొన్ని పుస్తకాలు కూడా రాశారు. ఈయన ఎవరు అంటే జార్జ్ మ్యూల్లర్. కనిపిస్తుంది కదా మీకు పిల్లలు, 1805 అక్కడ నుంచి ఎప్పుడు చనిపోయారు అంటే 1898 లో ఆయన చనిపోయారు పిల్లలు. ఈయన పేరు జార్జ్ మ్యూల్లర్. మన ఇండియన్స్ వీళ్ళందరూ కూడా ముల్లర్ ముల్లర్ అని పిలుస్తారు పిల్లలు. అసలు ఎట్లా పిలవాలంటే మ్యూల్లర్ అని పిల్లలు, మూకి అవుత్ ఇవ్వాలి పిల్లలు. అలా మనం జార్జ్ మ్యూల్లర్ అని పిలవాలి పిల్లలు. ఓకేనా? ఈయన గురించి మనం ఇప్పుడు తెలుసుకోపోతాను. అయితే మరి దొంగాటనం ఏంటా అని డౌట్ వచ్చిందా, అసలు ఏంటో చూసేద్దాం పిల్లలు. అసలు ఓకే, ఈయన ఎలా ఉన్నాడు 1819లో? మరి వాళ్ళ మమ్మీ అప్పుడు ఆయనకి 14 సంవత్సరాలు. అప్పుడు వాళ్ళ మమ్మీ చనిపోయారు. చనిపోతే ఆయనకి ఏం పట్టించుకోవట్లే. ఎట్లా ఉన్నాడంటే చిన్నప్పటి నుంచి బాగా బాగా మంచిగా ఉండి అన్ని బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు చేస్తున్నాడు పిల్లలు. వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ ఇస్తే దాన్ని వ్యర్థంగా ఉపయోగించుకున్నాడు. ఆ డబ్బు అన్నింటిని కూడా తన బ్యాడ్ హ్యాబిట్స్ కి అలవాటు పడిపోయాడు. పేకాట్లాడుతూ ఉండేవాడు, స్మోకింగ్ చేస్తూ ఉండేవాడు, డ్రింకింగ్ చేస్తూ ఉండేడు. అబ్బా చాలా 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 బ్యాడ్ హ్యాబిట్స్ తనకు ఉండేవి. ఆ రోజు వాళ్ళ మమ్మీ చనిపోయినా కానీ అతను
ఏమీ పట్టించుకోలేదు పిల్లలు. అలాంటి వ్యక్తి గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఎవరు ఆయన? జార్జ్ మ్యూల్లర్ గారి గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఆయన ఏమైంది, వాళ్ళ మమ్మీ చనిపోయే టైంకి ఎట్లా ఉన్నాడు, తనకు 14 సంవత్సరాలు, తను బాగా పేకాట్లాడుతూ ఉండేవాడు, మరి అంతే కాదు డ్రింక్ చేస్తూ ఉండేవాడు, స్మోకింగ్ చేస్తూ ఉండేవాడు పిల్లలు. ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ కి చిన్న వయసులోనే అతను అలవాటు పడిపోయాడు. ఇంకా అతను ఏం చేసేవాడు అంటే 16 సంవత్సరాలు వచ్చేసరికి చాలా దొంగతనాలకు కూడా బాగా అలవాటు పడిపోయాడు పిల్లలు, చాలా దొంగతనాలకు అలవాటు పడిపోయాడు. ఒకసారి వాళ్ళ డాడీ ట్యాక్స్ కలెక్టర్ అనమాట, ఇంట్లో గవర్నమెంట్ డబ్బులు కొన్ని ఉన్నాయన్నమాట ఆఫీస్ కి సంబంధించింది, దాని దొంగతనం చేశాడు పిల్లలు. చాలా సార్లు అంతా చేస్తూ ఉండేవాడు, బయట కూడా అక్కడక్కడ షాప్స్ కి వెళ్ళిపోతా ఉండేవాడు, అవి కొనుక్కుంటా ఉండేవాడు, కానీ డబ్బులు మాత్రం తిరిగి వాళ్ళకి ఇస్తా ఉండేవాడు కాదు. ఒకరోజు అలా దొరికిపోయాడు. తనని ఏం చేశారు, జైల్లో పెట్టేశారు పిల్లలు. తన చేతులు చూసారా జైల్లో ఎట్లా ఉన్నాడో, తను అక్కడ ఉంటే వాళ్ళ డాడీ పాపం ప్రేమ కలిగిన వాడు కదా, డాడీ ఏం చేశారంటే తనని డబ్బు కట్టి బయటకు తీసుకొచ్చారు పిల్లలు. ఇలాంటి చెడ్డ అలవాట్లకి ఎవరికైనా ఉన్నారా పిల్లలు? మీ మమ్మీ మీ డాడీ పర్స్ లో నుంచి ఎప్పుడైనా డబ్బులు తీసేసుకున్నారా? ఇంట్లో డాడీ తీయొద్దని చెప్పిన వస్తువులు ఎప్పుడైనా మీరు తీసేసారా? ఒకవేళ కాయిన్స్ టేబుల్ మీద ఉంటే ఎప్పుడైనా కాయిన్స్ తీసుకుని మీరు జేబులో వేసేసుకున్నారా పిల్లలు? ప్రతిది కూడా చెడ్డ పని, అది దొంగతనము. దొంగతనం చేయకూడదు అని మనం నేర్చుకున్నాం కదా. ఇతను ఈ జార్జ్ ముల్లర్ గారు అలాంటి దొంగతనం చేసి పట్టుబడ్డాడు పిల్లలు. అలాంటి చెడ్డ అలవాట్లకు తను లోనైపోయాడు. ఎన్నోసార్లు త్రాగి పడిపోయాడు, మాడుతా ఉన్నాడు, ఇలాంటి చెడ్డ అలవాట్లకు తన లోనైపోయాడు పిల్లలు. ఒకరోజు వాళ్ళ నాన్నగారు ఆ జైలు నుంచి అతన్ని బయటికి రప్పించారు. ఎన్ని రోజులు ఉన్నప్పుడు, 5 వీక్స్ ఉన్నాడంటే 1 మంత్ కి పైన జైల్లో ఉన్నాడంటే. ఎంత భయంకరమైన పరిస్థితి పిల్లలు. మరి మనం కూడా తప్పు చేస్తే పనిష్మెంట్ వస్తారు పిల్లలు, కాబట్టి అటువంటి తప్పుడు పనులు మనం చేయకుండా ఉండాలి. ఈ రోజు మనం ఈ లెసన్ ద్వారా మనం ఏమి నేర్చుకుంటున్నాం అంటే, ఒకవేళ నీళ్ళు ఇలాంటి చెడ్డ పనులు ఏమైనా ఉన్నాయా, వాటిని ఇప్పుడే మనం వదులుకుందాం పిల్లలు. ఇతను ఆ రోజు ఆ జైలు నుంచి బయటికి వాళ్ళ డాడీ తీసుకొచ్చారు. ఇక్కడ ఏంటి, జార్జ్ ముల్లర్ ఎన్రోల్ ఎట్ ద హేల్ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీలో ఈయన థియలాజికల్ స్టడీస్ చేశారు పిల్లలు. అయితే వాళ్ళ డాడీ చెప్పిన మాటలను బట్టి అతను ఒక తన కెరీర్ కోసం ఒక జాబ్ కావాలి కదా పిల్లలు, అప్పుడు ఒక మతాధికారిగా తను అక్కడ ఉండి శాలరీకి ఒక పాస్టర్గా అక్కడ పనిచేయడం మొదలు పెట్టారు పిల్లలు. తనకేం ఇంట్రెస్ట్ లేదు, దేవుని సేవ చేయాలనే ఇంట్రెస్ట్ ఏం లేదు, కానీ వాళ్ళ డాడీ చెప్పిన దాన్ని బట్టి అక్కడ ఒక చర్చ్ లో ఆయన సేవకుడిగా పాస్టర్గా అక్కడ మతాధికారి అక్కడ పనిచేయడము ప్రారంభించారు. ఎలాగా, ఒక శాలరీకి అనమాట, దేవుని సేవ చేయడానికి కాదు, ఆశ లేదు, కానీ అక్కడ ఆ పనికి కుదుర్చుకున్నాడు. అయితే ఒకరోజు వీళ్ళందరూ తన స్నేహితులందరూ కలిసి ఒక బైబిల్ స్టడీకి తనని ఇన్వైట్ చేశాడు పిల్లలు. వాళ్ళందరూ భలే భలే బైబిల్ స్టడీ చేసుకుంటున్నారు. అయితే తను ఫస్ట్ కొంచెం కంఫర్ట్ గా అక్కడ లేడు, అట్లా దిక్కులు చూస్తున్నాడు. కానీ కొంత సమయానికి అలా వింటా వింటా ఉండేసరికి అక్కడ ఒక బైబిల్ చదివి వాక్యం చదువుతా ఉన్నాడు. ఎన్నోసార్లు ఆ వాక్యం చదివాడు, ఇతరులకు కూడా చెప్పాడు, కానీ ఇక్కడ బైబిల్ స్టడీలో తన వాక్యం చదివినప్పుడు తను పట్టుబడ్డాడు. దేవుని ప్రేమను గురించి తెలుసుకున్నాడు పిల్లలు. మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేశారా ఈ సండే స్కూల్కి? మీరు ఇన్వైట్ చేశారా? ఒకవేళ నామకార్థంగా మనం కూర్చుపోతున్నామా, మీ ఫ్రెండ్ నువ్వు ఇన్వైట్ చేస్తే ఆ ఫ్రెండ్ ఇక్కడ వాక్యాన్ని విన్నప్పుడు పట్టబడతదేమో, దేవుడు రక్షిస్తాడు పిల్లలు. కాబట్టి మనకైతే ఏమీ తెలియదు ఆ సమయం, ఆ ఎందుకులే ఆడుకుంటుంది కదా, అలా ఇంకెందుకులే ఇప్పుడు రమ్మంటారా, అట్లా 2 సార్లు చెప్పాను 3 సార్లు చెప్పాను మాట వినట్లే కదా అనుకుంటున్నావా? కాదు పిల్లలు, మనం ఈ రోజు ఆహ్వానిద్దాం, మన ఒక ఫ్రెండ్ను ఆహ్వానిద్దాం. ఈ రోజు ఈ యొక్క జార్జ్ ముల్లర్ గారిని మరి వాళ్ళు ఏం చేస్తారు, ఫ్రెండ్స్ కలిసి బైబిల్ స్టడీకి ఇన్వైట్ చేశారు. మనం కూడా ఇక్కడ జరుగుతున్న ఈ యొక్క బైబిల్ స్టడీకి, ఈ యొక్క సండే స్కూల్కి మనం ఇన్వైట్ చేసామంటే దేవుడే వాళ్ళతో మాట్లాడతారు. ఎన్నోసారి బైబిల్ ఓపెన్ చేసి మనం వాక్యం చదివి ఉండొచ్చు, ఎన్నోసారి బైబిల్ ఓపెన్ చేసి మెమరీ వర్సెస్ చదివి అప్పచెప్పి ఉండొచ్చు, కానీ దేవుడు నీతో మాట్లాడా ప్రతిసారి. ఇక్కడ ఇతను కూడా, జార్జ్ ముల్లర్ కూడా ఎన్నోసార్లు బైబిల్ ఓపెన్ చేశారు, చదివారు, అందరికి చెప్పారు, కానీ తను తను ఆలోచించలేకపోయాడు. కానీ ఈ బైబిల్ స్టడీకి వచ్చినప్పుడు అక్కడ చెప్తున్న మాటలను తను అంగీకరించగలిగాడు. దేవుడు తన హృదయాన్ని తట్టాడు పిల్లలు. ఎక్కడ, యోహాను సువార్త 3:16 ఏముంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన వాక్యం అంత మీకు తెలుసు కదా పిల్లలు. కాబట్టి ఖచ్చితంగా ఆ వాక్యంతో తను పట్టబడ్డాడు. అయితే ఏమైందో చూద్దాం పిల్లలు. తను ఏం చేశాడంటే, ఆ రోజు వాళ్ళ డాడీ ఒక పని అప్పచెప్పాడు కదా పాస్టర్గా చేయమని ఒక శాలరీకి, ఆ దాన్ని వదిలిపెట్టేశాడు పిల్లలు.
వదిలిపెట్టేసి నేను మిషనరీగా వెళ్ళిపోవాలని అనిపిస్తారు. అది దేవుడు మాట్లాడితే అద్భుత కార్యాలు మన బ్రతికిలో జరుగుతాయి పిల్లలు. కాబట్టి అది ఎప్పుడు ఎక్కడ ఎలా జరుగుతుందో మనకు తెలియదు. కాబట్టి మన స్నేహితులకి రక్షణ సువార్త వినిపించాలి, నీతో పాటు వాళ్ళు కూడా పరలోక రాజ్యంలో ఉండాలి అంటే మనం ఏం చేయాలి? మన స్నేహితుల్ని కానీ మన మన ఇరుకోరు కానీ మన బంధువులు కానీ మనం ఇక్కడ కూర్చోబెట్టగలగాలి. మరి పావని అక్క ఏం చేస్తుంది పిల్లలు? తన దగ్గర ఉన్న నలుగురు పిల్లల్ని అంతకొకసారి 6 వస్తారు, 800 వస్తారు, 3 వస్తారు, వాళ్ళందరినీ కూర్చోబెడుతుంది. ఒక్కరోజు దేవుడు వాళ్ళతో మాట్లాడతాడు. ఆమెన్, హల్లెలూయా. మనందరం కూడా ప్రయత్నిస్తాం. ఇంకా ఎంతమంది మీ ఫ్రెండ్స్ హ్యాపీ కూడా తన ఫ్రెండ్ని తీసుకొస్తుంది. మొన్న ఎవరు క్రిస్టియన్ ఏంజలినా తను కూడా తన ఫ్రెండ్ని తీసుకొచ్చింది. ఇంకా కొంతమంది మీ ఫ్రెండ్స్ని మీరు తీసుకొచ్చినప్పుడైతే దేవుడే వాళ్ళతో మాట్లాడతారు పిల్లలు. నేను మాట్లాడిన శ్యామలక్క మినీ అక్క ఎవరు కాదు కానీ మాట్లాడేది దేవుడే వాళ్ళతో మాట్లాడతారు. ఇక్కడ కూడా దేవుడే ముల్లర్ గారితో మాట్లాడాడు. ఆ రోజు గొప్ప మార్పు అతనిలో వచ్చి నేను మిషనరీగా వెళ్ళిపోనుకున్నాను పిల్లలు. అయితే ఇక్కడ వాళ్ళ డాడీ, అయ్యో నేను అప్పగించిన పన్ను చేయకుండా వచ్చేసామని అప్సెట్ అయిపోయాడు. కానీ అక్కడ తన కెరీర్ గురించి తనేం ఆలోచించలేదు, నేను దేవుని పని చేయాలి అనుకున్నాడు. అవన్నీ వదిలిపెట్టాడు పిల్లలు. ఇక్కడ ఏమైందంటే ఒక ముల్లర్ ట్రైన్డ్ యాజ్ ఎ మిషనరీ విత్ ద లండన్ సొసైటీ ఫర్ ప్రమోటింగ్ క్రిస్టియానిటీ అమాంగ్ ఇస్ ద జ్యూస్. మరి తన యొక్క ట్రైనింగ్ అయ్యాడు ఎక్కడ అంటే జ్యూస్ ని మరి దేవుని గురించి నిజమైన దేవుని గురించి ప్రకటించడానికి తను ఒక మంచి ట్రైనింగ్ తీసుకొని అక్కడికి వెళ్ళాడు పిల్లలు. అయితే అక్కడికి వెళ్ళినప్పుడు తను కొంచెం అనారోగ్యం వచ్చింది, మళ్ళీ వెళ్ళిపోయాడు ఇంకొక దివాన్ అనే ప్లేస్ కి వెళ్ళిపోయాడు. మళ్ళీ అక్కడికి వచ్చేసాడు. వచ్చిన తర్వాత ఆ యొక్క 1830 తను వివాహం చేస్తున్నాడు. ఎవరిని అంటే మేరీ గ్రౌస్ ని వివాహం చేస్తున్నాడు. ఆమె చనిపోయింది 70, మళ్ళీ 71 ఇంకొక ఆమెను కూడా తను వివాహం చేసుకున్నాడు పిల్లలు. అయితే మొదటగా ఈమెకి మేరీ గ్రౌస్ గారికి 2 పిల్లలు పుట్టారు. తర్వాత ఆమెకు కూడా 2 పిల్లలు పుట్టారు. ఇక్కడ ఈయన ఏం పనులు చేశారు అని అంటే రన్ సండే స్కూల్స్ అండ్ డే స్కూల్స్. పిల్లలు సండే స్కూల్స్ కూడా అందరు చెప్తా ఉన్నాడు, డే స్కూల్స్ కూడా చెప్తూ అందరికి విద్యను చక్కగా నేర్పించేవాడు. మరి క్రైస్తవ విద్యను నేర్పించేవాడు. తర్వాత మామూలుగా మన ఇప్పుడు చదువుకున్నా అది కూడా చక్కగా అందరికి మంచి విద్యావంతులు అవ్వాలని వాళ్ళకి విద్యను నేర్పిస్తూ ఉండేవాడు. యాజ్ ఇస్ చిల్డ్రన్ ఆఫ్ ద పూర్ టు అటెండ్ పిల్లలు. తర్వాత డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ హోలీ స్క్రిప్చర్స్, సపోర్ట్ మిషన్స్, ఎస్టాబ్లిష్ అండ్ ఆర్ఫన్ హౌసెస్, పిల్లలు ఇవన్నీ చేసి గొప్ప కార్యాలు అతను చేపట్టాడు. దేవుడు ఎంతగానో అతనికి సహాయం చేసాడు. ఒక్కరోజు అతను ఎలా ఉన్నాడు, దొంగతనాలు చేస్తూ జూదం ఆడుతూ త్రాగులు తాగుతూ ఇంక ఇష్టానుసారంగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే దేవునిలో పట్టబడ్డాడు ఎంత గొప్ప కార్యాలు చేపట్టాడు కదా పిల్లలు. మనం కూడా అందుకే ప్రార్థన చేసుకోవాలి, దేవునిలో మనం పట్టబడాలి. ఇక్కడ చూడండి పిల్లలు, ఎంతమంది అనాథ పిల్లలకి తన ఆశ్రయం కల్పించాడు. ఈ అనాథ పిల్లలు ఎటువంటి వారంటే ఆ యొక్క యుద్ధాలు జరిగినప్పుడు అక్కడ తల్లిదండ్రులు కోల్పోయిన వారు ఉన్నారు కదా పిల్లలు, అలాంటి పిల్లలందరినీ కూడా ఆదరించారు పిల్లలు. వీళ్ళందరూ అనాథ పిల్లలే. అంతమంది ఎంతమంది ఉన్నారంటే 10,000 పైగానే ఉన్నారు పిల్లలు. అలాంటి పిల్లలు అందరినీ సమకూర్చాడు. వాళ్ళందరికీ అన్ని ఏర్పాట్లు అన్ని వసతులు కల్పించారు ఆయన. విద్య ఏంటి మరి వాళ్ళకి కావాల్సిన అన్ని కూడా సమకూర్చి ఆయన చేశారు. ఎట్లా చేయగలిగారు అసలు, ఎలా చేయగలిగారు అని అంటే కేవలం ప్రార్థన ప్రార్థన ప్రార్థన. నేను నేర్చుకున్నాను కదా పిల్లలు, 1, 1 ప్రార్థన, 2 ప్రార్థన, 3 ప్రార్థన. ఈ ప్రార్థన జీవితాన్ని తను కలిగి ఉన్నాడు కాబట్టి ఇంతమందికి అతను పోషించగలిగాడు. వాళ్ళ అవసరతలు వాళ్ళు తీర్చగలిగారు పిల్లలు. దేవునికి మహిమ కలిగిందాక. మరి మనం ఎప్పుడైనా అట్లా ప్రార్థనా పూర్వకంగా ప్రతి విషయంలో ఉంటున్నామా? ఒక ఎగ్జామ్ కి వెళ్ళాలన్నా మనం ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా ఈ సైన్స్ ఎగ్జామ్ నేను రాస్తున్నాను, నాకు సహాయం చేయండి, నేను చదువుకుంటున్నాను ప్రభువా, నాకు జ్ఞానం ఇవ్వండి, మర్చిపోతున్నాను అని చెప్పి మీరు అడగండి. అన్ని విషయాల్లో ప్రార్థన చేస్తే దేవుడు నీకు జ్ఞానాన్ని ఇస్తాడు. ఎగ్జామ్ లో 1st మార్క్స్ వచ్చేలాగా నీకు సహాయం. అంతేకాకుండా ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత కూడా మనం థ్యాంక్ యూ చెప్పాలి ఏసీకి. అలాగే మనం బయటకు ఎక్కడికైనా మనం ప్రయాణం చేస్తాం అనుకోండి, ఇక్కడ నుంచి మన అమ్మమ్మ ఊరు వెళ్తున్నాం అనుకోండి, సపోజ్ ప్రభువా నేను ఇప్పుడు అమ్మమ్మ దగ్గరికి వెళ్తున్నాను, నా ప్రయాణం అంతా నీకు అప్పగిస్తున్నానంటే ప్రయాణం అంతట్లో దేవుడు నీకు గొప్ప కాపుదలను ఇస్తాడు. ఇంటికి వెళ్ళిన థ్యాంక్ యూ ఏసయ్య అన్నది చెప్పాలి. ప్రతి విషయంలో కూడా దేవునికి మనం వందనాలు చెప్పాలి. ప్రతి విషయాన్ని దేవునికి అప్పు చెప్పాలి. అది చిన్న విషయమైనా అప్పు చెప్పాలి, అది పెద్దదైనా కానీ దేవునికి మనం అప్పు చెప్పాలి పిల్లలు. సరేనా? ఒకసారి ఇంకా ఏమైంది అని అంటే డైనింగ్ టేబుల్ దగ్గర మీరు ఎప్పుడప్పుడు ప్రయత్నిస్తున్నారా పిల్లలు? మీరు భోజనానికి కూర్చున్నప్పుడు మీరు ప్రయత్నిస్తున్నారా? కొంతమంది చేయట్లే కదా, కొంతమంది చేస్తున్నారు, కొంతమంది చేయట్లే. ఎవరు చేస్తున్నారు చెప్పండి అక్క నాకు ఒకసారి. ఎవరు చేయట్లేదు? రోహిణి చేస్తున్నావా? చేయట్లేదా? చార్లెస్ చేసుకుంటున్నావా? సెలీనా చేస్తున్నావా? ఓకే, మీరు భోజనం చేసినప్పుడు రూత్ అండ్ జాయ్ క్యాతి అబ్బాబ్బా అందరు చేస్తున్నారు. అయితే
తన్వి ఆకాష్ జయంతన్ సోనిక వెరీ గుడ్ అందరు చేస్తారైతే ఓకే నాన్న గాడ్ బ్లెస్ యు నాన్న మనం డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నప్పుడు ఖచ్చితంగా మనం ప్రేయర్ చేయాలి ఎందుకంటే చాలా మంది వంట చేస్తారు ఇంట్లో మమ్మీ అది క్యారేజ్ పెడతారు పిల్లలు సపోజ్ వాళ్ళు బయటకు వెళ్తారు ఆఫీస్కి వెళ్ళిపోవడం లేకపోతే అన్నయ్య వాళ్ళు కాలేజ్కి మీరు స్కూల్కి వెళ్దాం సడన్ గా ఎవరు వచ్చి మనకి మనం అక్కడ తుల్లి కింద పడిపోవడమో ఎవరో మనల్ని గుద్దేయడం వల్ల పడిపోవడం అయిపోతే ఆ క్యారేజ్ ఏమైపోతుంది ఆ బాక్స్ ఏమైపోతుంది ఇట్లా ఓపెన్ అయిపోయి కింద పడిపోతుంది కదా ఆ రోజు నీకు ఫుడ్ ఉందా ఇంకా ఫుడ్ లేదు కదా అందుకే మనం ఏం చేయాలా ఇంటి దగ్గర అమ్మ వంట చేసినప్పుడు ప్రార్థన చేస్తారు ఆ బాక్స్ నీకు ఇచ్చినప్పుడు నువ్వు ప్రార్థన చేస్తున్న వెళ్ళాలి అది నువ్వు తినాలి కొంతమంది వండిన ఆహారం తినలేని పరిస్థితుల్లో కూడా ఉంటారు పిల్లలు అలాగే మిస్ అయిపోద్ది కాబట్టి ఎస్యా నాకు ఈ రోజు కడుపు నిండా ఈ ఫుడ్ నాకు ఇచ్చావు నీకు వందనాలు కానీ ఎంతో మంది ఉన్నారు ప్రభువా వాళ్ళు ఎవరికి ఫుడ్ లేదు హెల్ప్ చేయవా వాళ్ళకి కూడా సంతృప్తిగా వాళ్ళకి కావాల్సిన ఆహారం మీద ఇచ్చాను ప్రభువా చిన్న ప్రార్థన చేద్దామా ఈ రోజు నుంచి పిల్లలు ఓకే చూద్దాం ఇక్కడ కూడా ఏమైందో ఒక ఇన్సిడెంట్ జరిగింది పిల్లలు ఇక్కడ హాస్టల్లో కూడా ఒకటి జరిగింది ఏంటి అంటే వాళ్ళు ఎంత ఖుషిగా ఉన్నారో అయితే ఇంతకు ముందు ఏమైంది అని అంటే మా హాస్టల్ వాళ్ళందరూ డైనింగ్ టేబుల్కి వచ్చేసారు పిల్లలు వచ్చి అందరు కూర్చున్నారు వచ్చిన తర్వాత అందరు చక్కగా పాట పాడుకొని వాళ్ళు ప్రార్థన చేయడం ఒక అలవాటు అయితే ఈ జార్జ్ ముల్లర్ గారు మాత్రం వంటగదిలోకి వెళ్తున్నారు బయటకు వస్తున్నారు ఇంకా అసిస్టెంట్స్ కూడా బయటకు వెళ్తున్నారు వస్తున్నారు వాళ్ళు ఏం అర్థం కావట్లేదు ఏంటి అంటే పిల్లలకు మాత్రం పరిస్థితి ఏమీ తెలియదు వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు వీళ్ళకి ఏంటి లోపల అంటే వంటగదిలో ఏమీ లేవు పిల్లలు ఆ రోజు వాళ్ళ ఆహారం ఏమీ వండలేదు ఏ సరుకులు లేవంట చాలా విచారంగా ఉన్నారు ప్రార్థన చేస్తున్నారు పిల్లలు మాత్రం ప్రార్థన చేసి ఆమేన్ అన్నారు ఇంకా ఈ జార్జ్ ముల్లర్ గారికి వాళ్ళందరికి పరిస్థితి ఏమి అర్థం కావట్లేదు ఏం చేయాలనుకుంటున్నారు అంతలో బయట నుంచి ఎవరో డోర్ కొట్టారు పిల్లలు డోర్ కొట్టేసరికి ఎవరబ్బా ఈ టైంలో వచ్చారు బయటకు వెళ్ళి డోర్ ఇలా ఓపెన్ చేసేసరికి ఆ బేకరీ నుంచి వాళ్ళందరూ చాలా చాలా బ్రెడ్స్ తీసుకొచ్చి వాళ్ళందరికి ఇచ్చేసరికి చాలా సంతోషం అయిపోయింది ఆ ముల్లర్ గారితో ఎంత హ్యాపీ అయిపోతున్నారు పిల్లలు అడుగుని మీకు ఇవ్వబడును అన్నారు పిల్లలు వాళ్ళు ప్రార్థన చేశారు ప్రభువా ఈ ఆహారం మాకు ఇచ్చామని నమ్మకంగా వాళ్ళు ప్రార్థన చేశారు వారికి ఆకలిని ఇచ్చిన దేవుడు పిల్లలు ఎంత గొప్ప దేవుడు అలాగే ఒకసారి అయితే వాళ్ళకి పాలు లేవంట ఏమి లేవంట ఏంటి అర్థం కావట్లేదు వాళ్ళందరు గ్లాసులు పట్టుకున్నారు మళ్ళీ ప్రార్థన చేయడం మొదలు పెట్టారు అందరు ప్రభువా మాకు ఇచ్చిన ఆహారం పాలను బట్టి నీకు వందన ఆహారం బట్టి నీకు వందని చెప్తా ఉన్నారు కానీ వాళ్ళ దగ్గర ఆ రోజు పాలు లేవు అందులో ఆ పాలు తీసుకెళ్లే వ్యాన్ వచ్చి అక్కడే ఆగిందంట ఎందుకంటే ఇంకా అక్కడ నుంచి అది ఆ బండి ముందుకెళ్ళట్లేదంట అదేదో ఫెయిల్ అయిపోయింది అనమాట ఇంజన్ పని చేయట్లేదు ఇంకేం చేసి చూసి ఏమన్నాడు అమ్మో ఇంక పాలు ఇక్కడే ఉంటే వేస్ట్ అయిపోతే ఇంకా పాడైపోతాయి కాబట్టి సరే ఇక్కడే ఉంది కదా వీళ్ళకి ఇచ్చేస్తే వీళ్ళన్నా వాడుకుంటారు కదా అని అతను ఆ మిల్క్ బాయ్ ఏం చేసాడంటే అవన్నీ తీసుకొచ్చి వీళ్ళకి ఇచ్చాడంట అబ్బా వాళ్ళు తృప్తికరంగా చాలా 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 పాలు వాళ్ళకి నీళ్లు కలపని పాలు వాళ్ళకి దొరికినాయి పిల్లలు ఒకవేళ రోజు మనం కలుపుకుని నీళ్ళు పాలు కొని కొంచెం నీళ్లు కలుపుకుంటామేమో కానీ ఆ రోజు వాళ్ళు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు కాబట్టి పౌష్టిక ఆహారాన్ని కదా చక్కటి ఆహారాన్ని వాళ్ళకి దేవుడు ఇచ్చాడు పిల్లలు మనం ప్రతిదీ కూడా దేవునికి అప్పచెప్పాలి అది చిన్న పనైనా పెద్ద పనైనా దేవునికి అప్పచెప్తే దేవుడు చక్కగా మనకి సహాయం చేస్తారు పిల్లలు అలాగన వాళ్ళకి ఆ రోజు ఆహారం అందింది వాళ్ళు ఎంతో సంతోషంగా దేవునికి వందనాలు చెప్తారు చూస్తారు పిల్లలు థ్యాంక్ యూ వేసాయా థ్యాంక్ యూ వేసాయా అని మీరు ఎప్పుడైనా చెప్తారా మమ్మీ చక్కగా చికెన్ జాయింట్స్ వండగానే ఏం చెప్తారు మీరు అబ్బా బాగా ఉంది బాగుంది మమ్మీ అంటారా థ్యాంక్ యూ చెప్పారు ఏసైకి ఎప్పుడైనా మమ్మీకి థ్యాంక్ యూ చెప్పాలి డాడీకి థ్యాంక్ యూ చెప్పాలి ముందుగా ఏసైకి మనం థ్యాంక్ యూ చెప్పాలి అయితే ఇలాగా జార్జ్ ముల్లర్ గారు ఆ ఆర్ఫనేజ్ లో ఐదో ఎన్నో ఉన్నాయి పిల్లలు అయితే ప్రతిరోజు ప్రార్థనా పూర్వకంగా ఉండే అనేక మంది కానుకలు వాళ్ళకి పంపించేవాళ్ళు అంట ప్రతిదానికి అయినా చక్ర అన్నిటికీ లిస్ట్ రాసుకొని తిరిగి వాళ్ళకి బిల్లు పంపిస్తా ఉండేవాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళకి లోటు లేకుండా దేవుడు సహాయం చేస్తారు ఎందుకని పూర్తిగా దేవుని మీద ఆధారపడ్డాడు కాబట్టి మనం కూడా పూర్తిగా దేవుని మీద ఆధారపడితే దేవుడు మనకి సహాయం చేస్తారు పిల్లలు ఈయన ఏం చేశారంటే 2,85,408 బైబిల్స్ పంచిపెట్టారు పిల్లలు ఎంత గొప్ప సంగతి కదా ఈ న్యూ టెస్టమెంట్ అయితే చూడండి 14,59,506 మరి న్యూ టెస్టమెంట్ బైబిల్స్ కూడా పంచిపెట్టాడు ఇంకొక ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే హి రీడ్ త్రూ ద ఎంటైర్ బైబిల్ 4 times a year 4 times అంట పిల్లలు సంవత్సరానికి మీరు ఒక సంవత్సరం ఒకసారి చదువుతున్నారు అసలు సంవత్సరం 2 times చదువుతున్నావు రోహిణి నిజంగా వావ్ గాడ్ బ్లెస్ యు నీకు స్పెషల్ సర్టిఫికెట్ ఇవ్వాలైతే ఇంకేం చదువుతున్నారు అసలు రోజు బైబిల్ చదువుతున్నారు 1 chapter చదువుతున్నారా ఓకే చాలా మంది చదవలేకపోతున్నారు సామ్స్ ఇంకా ప్రొవర్బ్స్ బై హార్ట్ మొత్తం చేసేసాను అక్క మొత్తం వచ్చేసాను వండర్ఫుల్ అయితే మన 500 సెలబ్రేషన్ లో నువ్వు చెప్పాలి అక్కడ ఒక చాప్టర్ ఓకేనా గాడ్ బ్లెస్ యూ నాన్న గాడ్ బ్లెస్ యూ
అయితే పిల్లలు చూడండి, నిజంగా చాలా మంది చదువుతా ఉన్నారు, కొంతమంది చదివింది మర్చిపోతాడు, నేను చదివి మర్చిపోతాను, చదివేస్తాను కానీ మర్చిపోతాను అంటారు. కానీ కొంతమంది భలే జ్ఞాపకం పెట్టుకుని ఈయన 4 times చదువుతారంట పిల్లలు సంవత్సరానికి. నిజంగా ఎంత గొప్ప సంఘం. అయితే అన్న వాళ్ళు మమ్మీ ఉన్నారు కదా, అలాగే చదివేస్తారు. 1 month లో మొత్తం బైబిల్ కంప్లీట్ చేస్తారు ఆవిడ. నిజంగా అలా కూర్చొని చదువుతాను, అమ్మమ్మ లేగమ్మమ్మ అన్నగారు లేదా ఆవిడ అలా చదువుతానే ఉంటారు నిజంగా పిల్లలు. ఎంత గొప్ప సంగతి కదా. మనం కూడా వాక్యం చదువుతా ఉంటేనే మనకి ఆరోగ్యం బాగుంటుంది. అన్ని విషయాల్లో మనల్ని దేవుడు బ్లెస్ చేస్తాడు పిల్లలు. అయితే కొంతమంది చెప్పాను నేను, పిల్లలు మీరు బైబిల్ కొనుక్కోండి, కొత్త సంవత్సరం వచ్చేసరికి లేకపోతే క్రిస్మస్ వచ్చేసరికి మీ బట్టలు కొనుక్కుంటున్నారు కొత్తగా, అన్ని బాగున్నాయి. బైబిల్స్ కొంతమంది చిరిగిపోయినాయి కదా, మీరు బైబిల్స్ కూడా కొనుక్కోండి అని చెప్పాను. మరి ఎవరైనా బైబిల్ కొనుక్కున్నారా? ఎవరికైనా బైబిల్ గిఫ్ట్ ఇచ్చారా చెప్పండి? మీ బైబిల్స్ మురిగ్గా ఉన్నాయా, నీట్ గా ఉన్నాయా, ఎట్లా ఉన్నాయి? మన బట్టలు ఎప్పుడు ఇస్త్రీ చేసుకొని నీట్ గా ఉంచుకుంటున్నాం కదా, మరి మన బైబిల్స్ కూడా అలాగే ఉంటున్నాయా? శాన్వి బైబిల్ చాలా బాగుంది అన్న, వెరీ గుడ్. అక్క నాకు క్రిస్మస్ కి మామ కొత్తది కొనిచ్చారక్క. వెరీ గుడ్, వెరీ గుడ్ రోహిణి, బాగుంది అన్న. ఇందాక నేను ఏఎన్ జాయిల్ బైబిల్ చూసాను, చాలా చాలా బాగుంది. వెరీ గుడ్ సెలీనా, గాడ్ బ్లెస్ యూ. చాలా చాలా బాగుంది, చార్లెస్ బాగుంది అన్న. హా, నీట్ గా ఉంచుకోవాలి మన వర్క్ బుక్స్. బాగుంది నాన్న. ఎవరు? షారోన్, వెరీ గుడ్. జ్యోతి గ్రీష్మ, వెరీ గుడ్ నాన్న. మన బైబిల్ ని మనం నీట్ గా ఉంచుకోవాలి, కింద ఎప్పుడు పెట్టకూడదు. మనం ఒళ్ళో పెట్టుకోవాలి, లేకపోతే ఎత్తైన స్థలంలోనే దాన్ని పెట్టాలి, కానీ క్రింద మాత్రం బైబిల్స్ ని ఎప్పుడు పెట్టకూడదు పిల్లలు, సరేనా? అయితే ఈ బైబిల్ 4 times కనీసం మనం సంవత్సరానికి ఒకసారైనా చదవడానికి మనం ప్రయత్నం చేద్దాం, సరేనా? ఈ రోజు నుంచి మనం స్టార్ట్ చేద్దామా? ఎవరైనా అక్కడక్కడ ఉన్నా గానీ ఎలాగైనా నేను చివరి వరకు నేను చదవాలి అనేది మనం ఒక దేవుని దగ్గర అడుగుదాం. ప్రభు నాకు హెల్ప్ చేయండి, ఈ సంవత్సరం నేను ఎలాగైనా బైబిల్ నేను కంప్లీట్ చేయాలి, నాకు హెల్ప్ చేయండి ప్రభు అని అడుగుదాం పిల్లలు. ఒకవేళ చదవలేని బాగా చిన్నవాళ్ళు అనుకుంటున్నారా, మీరు 2 years కన్నా సరే ఒక బైబిల్ నేను కంప్లీట్ చేయాలి అని చెప్పేసి మీరు ఒక ప్రార్థన చేసుకోండి, దేవుడు మీకు సహాయం చేస్తారు పిల్లలు, సరేనా? గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. ఓకే, ఈయన మరి మార్చ్ 10 1898 లో ఈయన న్యూ ఆర్ఫన్ హౌస్ లో చనిపోయారు పిల్లలు. ఎక్కడ ఉంది? అస్లే డౌన్ బ్రిస్టల్ లో ఇంగ్లాండ్ లో ఉంది పిల్లలు. ఈయన జర్మనీలో పుట్టారు, ఈయన ఇంగ్లాండ్ లో ఆర్ఫనేజ్ అన్ని ఉన్నాయి, అక్కడే ఈయన చనిపోయారు పిల్లలు. తన జీవితకాలం అంతా కూడా దేవుని కొరకే ఆయన పనిచేశారు. ఒకప్పుడు ఆయన బాల్యంలో ఉన్నప్పుడు, యవనంలో ఉన్నప్పుడు దేవునికి ఇష్టడుగా అతను లేడు కదా. ఎప్పుడైతే దేవుని వాక్యం చేత పట్టబడ్డాడో అప్పుడు దేవుని కొరకు తన జీవితం అంతా అర్పించేశాడు. మరి ప్రపంచం అంతా కూడా తన సువార్త చేశాడు పిల్లలు. అన్ని చోట్ల ఎన్నో పుస్తకాలు రాశాడు, ఎంతో మందికి ఒక మాదిరిగా అతను ఉన్నాడు పిల్లలు. కాబట్టి ఈ రోజు నీవు నేను కూడా, నన్ను నిన్ను కూడా పుట్టించింది ఆ దేవుడే, నిన్ను నన్ను కూడా ఆహ్వానిస్తా పిలుస్తున్నాడు, నువ్వు నా పని చేయవా అని. మరి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? అలాగా ఆ రోజు ఆయన కూడా ఎన్నోసార్లు నిర్లక్ష్యం చేశాడు ఆ బైబిల్ ని, ఎట్లా ఇట్లా పెట్టాడు, చదివాడు కానీ అర్థం కాలేదు ఆయనకి. కానీ ఒకరోజు ఆయన కూర్చొని చక్కగా చదివినప్పుడు దేవుడు అతని వాక్యంతో మాట్లాడాడు పిల్లలు. ఈ రోజు మీతో కూడా దేవుడు వాక్యంతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే నువ్వు ప్రతిరోజు బైబిల్ చదువుతున్నావా? నువ్వు ప్రతిరోజు బైబిల్ చదివితే ఆ వాక్యంతో దేవుడు నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడ ఈ ఆర్ఫనేజ్ లో మరి ఎన్నోసార్లు వాళ్ళు ప్రార్థన చేసి వాళ్ళ అవసరతలు వాళ్ళు పొందుకున్నారు. వాళ్ళకి ఏం కావాలి అన్ని కూడా దేవుడే వాళ్ళకి సమకూర్చారు. ఎన్నోసార్లు వాళ్ళకి డబ్బు లేదు, పరిస్థితులు ఏమి బాగోలేదు, కానీ దేవుడే వాళ్ళకి అన్ని విషయాల్లో సహాయం చేశారు. ఒకవేళ ఇప్పుడు నీ ఇంట్లో నీకు కూడా ఏమైనా పరిస్థితులు బాగోలేదా, ఇప్పుడే నువ్వు ప్రార్థన చేద్దాం. ఎడతెగక ప్రార్థన చేస్తున్నాడు. మరి దేవునికి ప్రతి విషయంలో కూడా కృతజ్ఞతలు చెల్లించాలని చెప్తున్నాడు. కాబట్టి మనం ప్రతి విషయంలో దేవునికి వందనాలు చెప్తే దేవుడు మనకి సహాయం చేశారు. దేవుడు గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. ఇతను చెప్తున్నాడు, నెవర్ గివ్ అప్ ప్రేయింగ్ అంటిల్ ద ఆన్సర్ కమ్స్. నువ్వు ఎప్పుడు కూడా వెనకడు వేయద్దు, ప్రతి ఆన్సర్ వచ్చేసరికి నువ్వు ప్రార్థన చేస్తూనే ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఏంటి, మనకు 3 points ఉన్నాయి కదా. ఏంటి? నెంబర్ 1 ఏంటి పిల్లలు? ప్రార్థన. నెంబర్ 2 ప్రేయర్. నెంబర్ 3 ప్రేయర్. కాబట్టి మనం ఖచ్చితంగా ప్రార్థన ప్రార్థన ప్రార్థన, ఈ ప్రార్థనే మనం చేయాలి. దేవుడి మేలును మనం పొందుకోవాలి పిల్లలు. ఓకే ఓకే, మన ఏంటి పిల్లలు ఈరోజు మెమరీ వస్తే ఏంటి అంటే, ఎడతెగక ప్రార్థన చేయండి, ప్రతి విషయం కృతజ్ఞతాస్థుతులు చెల్లించండి. మీరు బైబిల్ ఓపెన్ చేసినప్పుడు అక్కడ కొంచెం వచనాలు తారుమారు పైకి కిందకి ఉంటాయి పిల్లలు, కాబట్టి అదంతా మీరు చేసుకోవద్దు. ఇప్పుడు నేను ఎంత పెట్టానో అంతే మీరు రాసుకొని చదవండి పిల్లలు, పెద్దగా మీరు చదవద్దు. ఓకేనా? ప్రే వితౌట్ సీజింగ్ ఇన్ ఎవ్రీథింగ్ యు థాంక్స్. 1 Thessalonians 5:17-16. ఓకేనా పిల్లలు? గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేస్తుంది, ఎక్కడ వాళ్ళు అక్కడ మోకరించండి, ఒకసారి మోకరిద్దాం. ప్రార్థన చేయుడి భారంబుతో, ఏసుని వేడుడి బహు ప్రేమతో, ప్రార్థన
చేయుడి పారంభుతో ఏసుని వేడుడి బహుప్రేమతో అడుగుడే నిండు మనసుతో అడుగుడే నిండు మనసుతో అడుగుడే నిండు మనసుతో అది మీకు ఇవ్వబడును అది మీకు ఇవ్వబడును ప్రార్థన చేయుడి భారంబుతో ఏసుని వేడుడి బహుప్రేమతో పిల్లలు మనందరం భారంగా ప్రార్థన చేద్దామా మనందరం కలిసి 500 డేస్ సెలబ్రేషన్ లో పార్టిసిపేట్ చేయాలని ఆశ ఉంది కానీ మనకు అందరికి కూడా దిగులు కదా పిల్లలు ఇంట్లో పంపిస్తారా లేదో అసలు వెళ్ళగలమో లేదో అప్పుడు వాతావరణం ఎలాగుంటుందో మాకు ఎగ్జామ్స్ ఉంటాయో స్కూల్ ఉంటుందో కాలేజ్ ఏముంటుందో మాకు అర్థం కావట్లేదు అని కదా అయితే మనం అడుగుదాం ప్రభు మమ్మల్ని అక్కడ తీసుకెళ్ళాలని అడుగుదాం అంతేకాకుండా ఈ జార్జ్ ముల్లర్ గారు ప్రార్థన చేశారు ఎంతో మందికి దేవుని పరిచయం చేశారు ఎంతో మందికి ఈ బైబిల్స్ ను పంచిపెట్టారు పిల్లలు అన్ని లక్షల మంది బైబిల్ని తీసుకున్న వాళ్ళందరూ కూడా దేవుని రక్షణలోకి వచ్చారు 10,000 మంది పైగా అనాథ పిల్లలు ఉన్నారు వాళ్ళందరికీ కూడా దేవుని చూపించాడు దేవుని మార్గం నడిపించారు వాళ్ళందరికీ సహాయం చేశారు ఇప్పుడు మన ముందు కూడా అనేక మంది దేవుని ఎరుగని అనాథ పిల్లలు ఉన్నారు పిల్లలు వాళ్ళకి మమ్మీ డాడీ ఉండొచ్చు కానీ దేవునిని ఎరుగని అనాథ పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి దేవునిని మనం పరిచయం చేద్దాం ప్రార్థన చేసుకుందాం ఏసయ్య నీకు వందనములయ్యా నీకే వందనములు స్తుతులు స్తోత్రములయ్యా నిన్ను ఎరుగని వారు అనేక మంది ఉన్నారు ప్రభు వారికి నిన్ను గురించి మేము ప్రకటించడానికి మాకు సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభు నీకు వందనములు ఈ ముల్లర్ గారు కూడా ఈ యొక్క జాట్ ముల్లర్ గారు ఎంతో భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రభు నీవే తండ్రి ఆ బిడ్డను కనికరించావు ఆ బిడ్డ హృదయాన్ని తెరిచావు ప్రభా ఆ బిడ్డ తను మాట్లాడవు ఇది ఎనుముతన్న ఆయన గురించి మేము చెప్పుకుంటున్నామంటే తండ్రి నీ యొక్క గొప్ప ప్రణాళిక ప్రభా అందరి బట్టి నీకు స్తోత్రంలే నీ ప్రణాళిక చెప్పిన ఆ బిడ్డ నువ్వు పిలుచుకున్నావు తండ్రి అనేక మందికి ప్రపంచం అంతటా కూడా సువార్త ప్రకటించబడటానికి నువ్వు ఎంతగానో కృప చూపించావు తండ్రి ఇది ఎనుము తండ్రి మమ్మల్ని కూడా నిర్మించిన వాడు నీవే తండ్రి అందరిని బట్టి నీకు స్తోత్రంలయ్యా నువ్వు పిలిచినప్పుడు నువ్వు మాతో మాట్లాడినప్పుడు తండ్రి ఆ పిలుపుని మేము వినలేకపోతున్నామయ్యా నువ్వు మాతో మాట్లాడినప్పుడు మేము అర్థం చేసుకోలేకపోతున్నామయ్యా మమ్మల్ని క్షమించిన అడుగుతున్నాం ప్రభా చిన్నబిడ్డలైన మమ్మల్ని అందరినీ కూడా నీ పాదములు చెంత పెట్టుకొస్తున్నాం తండ్రి మేము మిమ్మల్ని చూడగలిగే కన్నులు మాకు దయచేయండి మీ మాట వినగలిగే చెవులు మాకు దయచేయండి నీకు లోబడగలిగే విధేయతను మాకు నేర్పించమని అడుగుతున్నాం ప్రభు నీకు వందనములు అలానే తండ్రి మా ముందున్న 500 డేస్ సెలబ్రేషన్ కొరకు మేము విజ్ఞాపన చేస్తున్నాం మేము అందరం నిండు మనసు మేము అడుగుతున్నాం తండ్రి విశ్వాసంతో అడుగుతున్నాం ప్రభు అందరూ అక్కడ అటెండ్ అయ్యి ప్రభు నిన్ను మరీ ఎక్కువగా కొనియాడగలిగినట్లుగా నేను స్తుతించుటకు సహాయం చేయమని అడుగుతున్నాం అన్న వేయించిన ప్రతి ప్లాన్ బట్టి కూడా నీకు వందనములు రాజేష్ అన్న వేయించిన ప్రతి ప్లాన్ అని బట్టి కూడా నీకు వందనములు వాళ్ళు వెళ్తున్న ప్రయాణాన్ని బట్టి నీకు వందనములు సమస్త గరత మహిమ నీకు ఆరోగ్య ఈ దినము చేరుత ప్రతి బిడ్డను బట్టి కూడా నీకు వందనములు అయ్యా మరి ఈ దినము తను ఇక మిల్లర్ గారిని బట్టి తను ఎడదగ్గ ప్రార్థన చేసినప్పుడు తను నీ కృతజ్ఞతలు చెల్లించినప్పుడు నువ్వు బట్ల ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు అని మేము విని ఉన్నాం ప్రభు అట్టి రీతిగా ఎల్లప్పుడూ ప్రభు నిన్ను స్తుతిస్తూ ముందుకు సాగడానికి మీరు మాకు సహాయం చేయమని సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ ఏసునామములు అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్ ఆమేన్ పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధ పచ్చబడిన గాక నీ రాజ్యం మాకు వచ్చిన గాక నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి అందులో నెరవేరిన గాక మా అందిన ఆహారం నేను మాకు దయచేయము మా ఇళ్ళ అపరాధం చేస్తూ మమ్మల్ని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము మమ్మల్ని శోధన తెగ కీటి నుంచి తప్పించము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవైనవి తండ్రి ఆమేన్ Our Father who art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread and forgive our trespasses as we forgive those who trespass against us. Lead us not into temptation but deliver us from the evil. For thine is the kingdom, the power and the glory forever and ever. Amen. Parama Tandri yokka prema, mana rakshakudaina Yesu Kristu yokka adbhutamaina krupa, Parishuddhaatma devuni anyonya sahavasamu, shanti samadhanamu. ప్రతి బిడ్డకు వారి వారి కుటుంబ సభ్యులకు సండే స్కూల్ టీచర్స్ రిసోర్స్ పర్సన్స్ అబ్జర్వర్స్ వారికి వారి వారి కుటుంబాలకు సదాకాలంతో వర్ధిల్ల చేయను గాక ఆమేన్.